మహోన్నతుడైన దేవ పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపను బట్టి ఎంతవరకు మమ్మల్ని సురక్షణ క్షేమంగా ఉంచిన ఆయన, నీ రకల చరణ భద్రపరిచి ఇదో మూడో దినం ఉన్న ఆయన మీరు మమ్మల్ని కలిసి ప్రభ నాయన అనేకమైన నేర్చుకోవటానికి ప్రభ అచ్చులు హల్లులు ప్రభ వినంతాలు ప్రభ నాయన అన్నిని కూడా మేము నేర్చుకొని ప్రభ ఏ విధంగా రాయాలో ప్రభ పాటలు మా జ్ఞానానికి అయితే స్తోత్రాలు నాయన కావలసిన ప్రతి ఒక్క జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. నీకు వందనాలు నాయన ఈ కార్యక్రమం అంతా జయప్రదంగా జరిగించి నీ దాసుకొని మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని ఓకే. ప్రతి ఒక్కరూ మీ మైక్స్ ఆఫ్ పొజిషన్ లో ఉంచుకోవాలి, ఆన్ చేసుకోకండి. ఎవరైనా ఆన్ చేసుకునేటప్పుడు ఆన్ చేసుకోవాలి, మీరు మాట్లాడతారు మళ్ళీ క్లోజ్ చేసుకుంటారు అన్నమాట. అలా చేద్దాం. మరి ఈరోజు కొత్తగా వచ్చిన కొంతమంది పరిచయం చేసుకుంటారు. బాబు ప్రసాద్ పరిచయం చేసుకోండి. బాబు మీ మైక్ అలా అడ్డుగా పెట్టండి. ప్రసాద్ ప్రసాద్ లెఫ్ట్ అయిపోయారా ఏంటి? లేకపోతే శామ్యుల్ సుకుమార్ మీరు మీ మీ ఫోన్ సారీ మీ ఫోన్ అడ్డుగా పెట్టండి. ప్రసాద్ ఓకే, ఈలోగా శామ్యుల్ సుకుమార్ గారు స్టార్ట్ చేయండి మీరు. అంకుల్ ప్రైజ్ లోడ్ అంకుల్ నా పేరు శామ్యుల్ అండి. నేను పరిచర్య చేస్తున్నాను. దేవుని కృపలో దేవుడిచ్చిన తలంపులు కొన్ని పేపర్ మీద పెట్టినప్పుడు కొన్ని పాటలు రాశానండి. అయితే అవి ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఇది ఈ ఇలాగా శాలేమన్ ఇలా పెట్టారని నాకు తెలిసిన తర్వాత నేను ఫేస్బుక్ లో కొన్ని వీడియోలు చూశాను. తర్వాత నాకు ఇంట్రెస్ట్ కలిగి ఇందులో జాయిన్ అవ్వాలని నేను అనుకొని నేను అన్నీతో మాట్లాడినప్పుడు నేను నన్ను యాడ్ చేశారు. నా పేరు శామ్యుల్ సుకుమార్ అండి. థ్యాంక్ యూ శామ్యుల్. ప్రసాద్ మీరు కూడా చెప్పండి. ప్రైజ్ లాడ్ అంకుల్, ప్రైజ్ లాడ్ టీమ్ మెంబర్స్ అందరికి కూడా. నా పేరు వారధి ప్రసాద్, నేను వడ్లపూడిలో ఉంటాను. శామ్యుల్ సుకుమార్ అన్న అడ్వైస్ చేశారు, అంటే సాంగ్స్ పాడడం కానీ నాకు చాలా ఇష్టం అన్నమాట, వర్షిప్ చేయడం కానీ ఇష్టం. సో శామ్యుల్ సుకుమార్ అని చెప్పారు, ఇలా లిరిక్ వర్క్షాప్ అవుతుంది చాలా బాగుంది అని, సో జాయిన్ అవ్వడం జరిగింది. వండర్ఫుల్. ప్రసాద్ మీరు ఏం చేస్తుంటారు? నేను ఒక టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మీ ఫోన్ ఇలా హారిజంటల్ గా పెడితే పెద్ద పిక్చర్ కనిపిస్తుంది, రికార్డింగ్. అంటే ఏమైందంటే సిగ్నల్ సరిగ్గా, జియో సిగ్నల్ సరిగ్గా లేదు రూమ్ లోకి. సో దట్ వాస్ ద ప్రాబ్లం. అంటే ఫోన్ అలా అడ్డుగా పెడితే సిగ్నల్ రాదా? అంతే అంతే. ఓకే, ఓవర్ టు రాజేష్ గారు. రాజేష్ గారు మరి ఇద్దరు ఈరోజే ఇద్దరు జాయిన్ అయ్యారు, ప్రసాద్ అండ్ శామ్యుల్ సుకుమారు. ఇంకా వాళ్ళకి 5 రోజులు టైం ఉంది. అయితే పాత వీడియోలు కూడా చూడమని ఆ లిస్ట్ పంపించాను సార్, ప్లే లిస్ట్. అలాగే సార్, కాబట్టి వాళ్ళు చూస్తారు. అయితే నిన్న మనం కొద్ది మందినే పరిచయం చేసుకున్నామండి, మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చేస్తే బాగుంటుంది. అవును, ఈ రోజు శామ్యుల్ గారును ప్రసాద్ గారు పరిచయం చేసుకున్నారు ఆల్రెడీ. ఓకే, మిగతా వాళ్ళని మీరు చెప్పండి. అదేనండి, ఇంకా ఎవరైతే నిన్న పరిచయం చేసుకోలేదో వారు కూడా ఒకసారి పరిచయం చేసుకోండి ఒకరి తర్వాత. అది నిన్న ఎవరు మనం మన పాత వాళ్ళు పరిచయం చేసుకున్నారు, మేరీ గారు పరిచయం చేసుకున్నారు, పాత వాళ్ళందరూ పరిచయం అయిపోయారు. అయిపోయారా? కొత్త వాళ్ళు నిన్న ఒక 5 పరిచయం అయ్యారండి. అవును, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇద్దరు ప్లస్ అయ్యారు. అమ్మ రేష్మ, రేష్మ నీ ఆడియో పనిచేస్తుందా, వీడియో పనిచేస్తుందా? మనందరికీ బాగా తెలుసు అమృత, కాకపోతే అమృత ఈ గ్రూప్ కి రావడం ఫస్ట్ టైం అనుకుంటారు. అవును, ఎవరండి? అమృత అండి. అమృత, అవును ఫస్ట్ డే వచ్చింది. అమృత రేష్మ ఒకసారి పరిచయం చేసుకోమ్మా, నీ వీడియో కొంచెం సేపు కూడా అవదా అనవదా? కొంచెం సేపు అంటే ఆప్షన్ పనిచేయట్లేదు మాస్టర్ గారు. అయ్యో సరే అమ్మా, మాట్లాడమ్మా. అందరికి ప్రైజ్ లాడండి. నా పేరు రేష్మ, నేను బీఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మరి మందిరంలో దేవుడిచ్చిన తలాంతని బట్టి నేను పాటలు అవి పాడుతూ ఉండేదాన్ని, కానీ ఇచ్చిన తలాంతని ఇంకా అభివృద్ధి చేసుకోవడం కొరకు నేను పాటలు రాయాలని ఆశపడ్డాను. కానీ అది ఎలా రాయాలి, దేవునిలో ఇంకా మహింపరుస్తూ ఎలా ఎదగాలి అనే ఆలోచన చేత మరి శామ్యుల్ మాయ మరి చెప్పినటువంటి ఈ ఒక కాన్సెప్ట్ ఒకటి జరుగుతుంది. మరి శాలెం పాస్టర్ గారు
ఇలా అందరికి కూడా లిరిక్స్ ఎలా రాయాలి అనేది మరి నేర్పించడం అనేది ఎంతగానో గొప్ప విషయం. మరి ఆ విషయం నేను పాస్టర్ గారికి చెప్పిన వెంటనే ఆయన ఎంతగానో ప్రేమించి మరి నన్ను ఆ యొక్క గ్రూప్ లో యాడ్ చేసుకుని ఒక మీటింగ్ నేను వినగలడానికి ఆయన కృప చూపించినందుకు ఆయన చాలా వందనాలు. ఇంకా దీని వల్ల నేను ఇంకా అనేకమైనటువంటివి నేర్చుకుంటానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి అమృత మరొకసారి అందరికి పరిచయం చేసుకుంటే కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాట్లాడాడు, ఏమేమి జరిగింది ఎక్స్పీరియన్స్ చెప్పండి మొత్తం. అంకుల్ మీ వాయిస్ వినిపించట్లేదు అంకుల్. ఓకే, నీ ఎక్స్పీరియన్స్ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో నీ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ అంకుల్, అందరికి ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు ఇచ్చిన మహా కృపను బట్టి వందాలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శాలమంకులకి వందాలు చెల్లించుకుంటున్నాను. అయితే నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడేదాన్ని, శాలమంకి కూడా అవకాశం ఇచ్చి మరి పాటలు పాడడంలో మమ్మల్ని స్టార్ట్ చేయించారు. మరి తర్వాత అలా లిరిక్స్ రాస్తానేదని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. మరి దేవుడి మహాకృపను బట్టి ఒక పాటను అయితే నేను రాయగలిగాను. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఇంకా మంచిగా దేవుని కొరకు వాడబడాలని నేను కోరుకుంటున్నాను. దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ఓకే, రాజ్ గారు చూడండి, ఇంకెవరు ఉన్నారు? మొత్తం నలుగురు అయ్యారండి, ఇంకొకరికి ఛాన్స్ ఇద్దామండి. చూడండి, మీరే చూడండి ఒకసారి. యాక్చువల్గా మేరీ ప్రకాష్ గారి దగ్గర మే ప్రకాష్ గారు కూడా కూర్చున్నారు ఈసారి. అవును, ఆయన కూడా గమనించలేదు. సార్ వెల్కమ్ సార్, మీరు మిమ్మల్ని పరిచయం చేసుకోండి సార్. ఇప్పుడు ప్రకాష్ గారు పాట స్టూడియోలో ఉందండి. అంటే ఆయన సీక్రెట్ రైటర్ అన్నమాట అండి. అవును, తెలియకుండా రాస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. నేను స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నానండి. శాలేం గారి చర్చ్ లో మేము మెంబర్స్. మా సుపరిచితురాలు మీ అందరికి, మేరీ గారికి నేను దేవుని కృపను బట్టి తను మంచి పాటలు రాసిందండి. తను రాసిన అసలు ఆశ అయితే ఉంది కానీ అనే పాట ముందు రాసిందయ్యా, తర్వాత దేవాది దేవుండు అనేది రాసింది. రెండు పాటలు శాలేం గారి సపోర్ట్తో కాస్త అమృత చాలా చక్కగా పాడిందండి. పాపను నేను పర్సనల్గా కలుద్దాం అనుకున్నాను. వాళ్ళ ఫాదర్ మా ఇంట్లో మంచి సీనరీస్ పెట్టారు దేవుని వాక్యాలు అయ్యి. తర్వాత ఆ పాప నేను మామూలుగా లిరిక్స్ మ్యూజిక్ క్లాస్లో ఏదో పాడితే విన్నాను, కానీ ఈ తర్వాత తను రాసిన పాటలు పాడిన తర్వాత చాలా బాగుందండి. చాలా దేవుడు ఆ పాపకు మంచి స్వరం ఇచ్చాడు. అలాగే నేను రక్షణ పొంది నన్ను 95లో నేను రక్షణ పొందినాయా, 96లో రెండు పాటలు రాశాను. అవి మానే మంచి అర్థం ఉన్నాయి కానీ అది ఎవరికి చూపించుకోలేదు, నాకు నేనే పాడుకునేవాడిని అప్పుడు. అదే ఇలా సాగుతుంది. ఈసారి మొన్న మీరు ఫస్ట్ డే అంతకు ముందు ఒకసారి ఈ తెలుగు గ్రామర్ చెప్పారయ్యా. అవునండి, ఆ గ్రామర్ చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది, నేర్చుకోవడం ఇంట్రెస్ట్ ఉన్నాను. నేను ఇంకా చదువుతున్నానయ్యా. మన మన శాలేం గారు పెట్టిన బైబిల్ కాలేజ్ లో బీటెక్ చేసాము. బ్యూటిఫుల్ బీటీహెచ్ మన విలియం కేరీ క్రిస్టియన్ కాలేజ్ అని మన టౌన్ లో ఉందండి. దీనమాల్ గారు అది చేస్తారు, దాంట్లో నేను ఎండివి చేశాను. అంతా అయిపోయింది, ది సీజన్ రెండు ఎక్స్ట్రా సబ్జెక్టులు రాస్తే నాకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది. చాలా సంతోషం. ఎంటీహెచ్ చేయాలని ఆశగా ఉంది. చేయండి, తప్పకుండా చేయండి. కానీ నాకు ఇంగ్లీష్ అంత ఫ్లూయెన్సీ లేదండి. తెలుగు మీడియం ఉంది కదండి. తెలుగు మీడియం ఎక్కడ ఉందని ఎంటీహెచ్ లేదయ్యా. ఉన్నాయండి, ఉన్నాయండి. అయితే ఉంటే నాకు కొద్దిగా చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే అది అదే సింపుల్ గా నా టాఫ్టీ అని ఒక కోర్స్ ఉందండి, బెంగళూరు బేస్ అన్నమాట. దాంట్లో తెలుగు మీడియం ఉంది. ఎండి చేసుకోవచ్చు, ఎంటీహెచ్ చేసుకోవచ్చు, డాక్టరేట్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఏదో అథారిటీ అథెంటికేషన్ ఉన్న యూనివర్సిటీలో చేయాలి అన్నారు.
అంటే మీరు జాబ్ కి అప్లై చేస్తున్నారా? లేదండి అలాంటిది కాదు. మీకు సబ్జెక్ట్ కోసమే కదా. సబ్జెక్ట్ కోసమే. బైబిల్ జ్ఞానానికి సంబంధించి అయితే మాత్రం అద్భుతమైన కోర్స్ అండి అది. దానికి కొద్దిగా డీటెయిల్స్ ఇస్తే నేను తప్పకుండా నేను ఇస్తానండి. అదే దేవుని కృపను బట్టి నా గురించి బిడ్డల గురించి. యా సార్. మేరీ గారు ఇంకా మంచి పాటలు రాసి రాయాలండి. రాస్తారండి. రాస్తారు రాస్తారు తప్పకుండా రాస్తారు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ వందనాలండి. మరి ఈవేళ తక్కువ మంది కనపడుతున్నారండి మనకి. ఓకే, కొంతమంది ఆబ్సెంట్ అయినట్టున్నారు. అదే కరెంట్ లేకపోవడం, ఈ తుఫాను వల్ల చాలా మందికి ఇబ్బంది అయింది. చాలా మందికి ఫోన్లు ఛార్జింగ్ లేవు, అలాగనే డేటా లేదు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఓకే, ఎవరైతే వచ్చారో మనందరం కూడా ఒక క్లాస్ అయితే కూర్చుందామండి. ఈరోజు మనం నిన్న ముగించిన భాగం దగ్గరికి వద్దాం. ప్రాసాక్షరాలు అనే అంశం దగ్గరికి వచ్చేసరికి అలా ఆగిపోయాం. నిన్న మేరీ గారు అడిగారు పాపం, అక్కడికి వచ్చేసరికి ఆగిపోయింది సరిగ్గా. సరే, దేవుని చిత్తం ఎలా ఉందో అలాగే జరుగుతుంది. అంటే నిన్న మీరు స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వినే కన్నా ఈవేళ ఫ్రెష్గా వింటే బాగుంటుంది అనే ఉద్దేశమేమో, అందుకనే దేవుడు ఇలా అనుకూలపరిచాడు పరిస్థితిని. మనం ఈ సబ్జెక్ట్ చూద్దామండి. సాధారణంగా ప్రాస అనే మాటకు వచ్చేసరికి ఇలా మనం పాటల్లో చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ప్రాస ఏంటంటే మొదటి అక్షరాలన్నీ ఒకేలా ఉంటాయి. ఉదాహరణకి నడిపించినానవా చూసామనుకోండి, దాంట్లో చరణాలన్నింటిలో కూడా మీకు మొదటి అక్షరాలన్నీ ఒకే అక్షరాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రాత్రంతా శ్రమ పడినా చరణం తీసుకుంటే అన్ని రా అనే అక్షరంతోనే ఉంటాయి. లోతైన జలములలో చరణం తీసుకుంటే అన్ని లా అనే అక్షరంతో ఉంటాయి. ప్రభు యేసుని శిష్యునే అని తీసుకున్నారనుకోండి, అన్ని పాలన్నీ ఉంటాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మొదటి అక్షరం అన్ని కూడా ఒకేలా ఉంటే దాన్ని ప్రాస అంటారు అని ఒక చిన్న అవగాహన ఉంది. అయితే ప్రాస అనేదానికి అంటే మూడు పేర్లు ఉన్నాయి ప్రాసలో. మొదటి దాని పేరు అనుప్రాస, అంటే మొదట అక్షరాన్ని ప్రాసగా వాడితే దాన్ని అనుప్రాస అంటారు. వాస్తవానికి ప్రాస అన్నది ఏంటంటే రెండవ అక్షరం ప్రాస, రెండవ అక్షరం ప్రాస, మూడవ మళ్ళా చిట్ట చివరి అక్షరం కూడా ప్రాసే, చిట్ట చివరి అక్షరం కూడా ప్రాసే. దీనికి సంస్కృతంలో ఒక సిద్ధాంతం ఉంటుంది, అదేంటంటే ఆద్యోవళిహి ద్వితీయో ప్రాస, ఆద్యోవళిహి ద్వితీయో ప్రాస. అంటే ఏంటి ఆద్య? ఆద్య అంటే మొదటిది, వళి అంటే వరుస, వరుసలోని మొదటిది అది యతి. ఆదిలో యతి ఉంది. ద్వితీయ అంటే రెండవది ప్రాస, ప్రాస రెండవ అక్షరము ప్రాస. మొదటి అక్షరము దాని యొక్క మైత్రి అక్షరం ఒకటి ఉంటుంది, అంటే పద్యం లోపల ఒక పద్య పాదం తీసుకున్నాం అంటే పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి. ఈ నాలుగు పాదాల్లో ఉన్న అక్షరాలన్నీ కూడా ఒకే సైజులో ఉంటాయి. అంటే ఒకవేళ మొదటి పాదంలో 20 అక్షరాలు ఉంటే రెండవ పాదంలో కూడా 20, 3 20, 4 20 ఉంటాయి. దానికి ఆ లైన్లో మొదటి అక్షరానికి 14 అక్షరానికి యతిస్థానం అని రాసి ఉంటుంది రూల్ అది. ఆ సిద్ధాంతం ప్రకారంగా మొదటి అక్షరానికి దాని మైత్రి అక్షరం అంటే 14 అక్షరం, దాన్ని మైత్రి అంటే స్నేహం, ఫ్రెండ్షిప్, మైత్రి అంటే ఫ్రెండ్షిప్, దాన్ని యతిస్థానము అంటాం. ఈ 14 అక్షరం యతిస్థానం అయినప్పుడు మొదటి అక్షరానికి దానికి బంధుత్వం ఉండాలన్నమాట. సో రచన చేసిన కవి ఏం చేస్తాడంటే మొదటి అక్షరం ఏదైతే వాడాడో దానికి యతిస్థానంలో ఉన్న అక్షరాన్ని కూడా అదే యతిని వాడతాడు. అవి రెండు ఒకే పోలికలో ఉండాలి. ఆ పోలికలు ఏంటో మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అది యతికి సంబంధించింది. అలాగే ప్రాసకు సంబంధించి ఏంటంటే ప్రతి లైన్లోనూ రెండవ అక్షరం ప్రాస, ప్రతి లైన్లోనూ రెండవ అక్షరం ప్రాస. అంటే ఈ పద్యంలో నాలుగు లైన్లు ఉన్నాయి కాబట్టి ప్రతి రెండో అక్షరం కూడా ప్రాసే ఉంటుంది. ఇప్పుడు మీరు నేర్చుకున్న వృత్త పద్యాల్లో ఏ పద్యం అన్నా తీసుకుని చూడండి, వాటిలో రెండో అక్షరాలన్నీ ఒకలాగానే ఉంటాయి. అలాగే మన ఆంధ్రకేశ్వర కీర్తన పుస్తకంలోని పాటలు మరి ఆరాధన కీర్తనలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడండి, వాటిలో కూడా రెండో అక్షరం ప్రాసానియమో ఖచ్చితంగా పాటించారు. నేను మాట్లాడేది అనుబంధంలో ఉన్న పాటల కోసం కాదండో, అనుబంధంలో ఉన్న పాటలన్నీ కూడా ఈ కొత్త కాలంలో రాసిన పాటలు అవన్నీ కాదు. అవన్నీ కూడా సాహిత్య రీత్యా సిద్ధాంతరీత్యా లేవు,
అయితే ఏంటంటే బాగా పాపులర్ అయ్యాయి, మంచి పాటలే, చాలా బాగా పాడుకుంటాం మనం. కానీ ఏవైతే పాత పాటలు ఆరాధన కీర్తనలు ఉన్నాయో వాటిలో మాత్రం ఈ చందో నియమాలన్నీ కూడా పక్కాగా పాటించారు. సో ప్రాస అంటే ఏంటన్నమాట, రెండవ అక్షరం ప్రాస. ఈ మొదటి లైన్లో రెండో అక్షరం ఏది ఉందో రెండో లైన్లో కూడా రెండో అక్షరం అదే ఉంటుంది, మూడో అక్షరం కూడా అదే ఉంటుంది, నాలుగో అక్షరం కూడా నాలుగో లైన్లో కూడా అదే ఉంటుంది రెండో అక్షరం. దీన్ని ప్రాస అంటారు. అయితే ప్రాస యతి అని ఉంటుంది, అది మనకి సంబంధం లేదు అసలు నిజానికి, ఎందుకంటే మనం పద్యాలు రాయడం లేదు, పాటలు రాస్తున్నాం. పద్యాల్లో వాడతారు ప్రాస యతి, ఎందుకంటే ప్రాస అనే మాట దీనికి కూడా ఉంది కాబట్టి మీకు తెలుసుకుంటే మంచిదని చెప్తున్నా. ప్రాస యతి అంటే ఏంటంటే రెండో అక్షరం దాని నియమిత స్థానంలో ఉన్న ప్రాసాక్షరంతో ప్రాస యతి అంటారు. అంటే ఇప్పుడు ఇందాక యతి గురించి చెప్పాను, యతి స్థానం 14 అక్షరం ఉంది అనుకుంటే అన్నాను కదా. అలాగే చిన్న పద్యాలు ఉంటాయి, అంటే వాటిని ఏమంటారంటే ఉపజాతులు, ఉపజాతి పద్యాలు అంటారు, తేటగీతి, ఆట విలది, ఈ పద్యాలన్నీ కూడా ఉపజాతి పద్యాలు. ఇవి వృత్త పద్యాలు వేరు, ఈ ఉపజాతి పద్యాలు వేరు. ఈ ఉపజాతి పద్యాల్లో ప్రాస యతిని వాడతారు. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు అంటాడు వేమన, కదండి మనకు బాగా వచ్చిన పద్యమే కదా అది. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు ఈ ఈ పద్యంలో వాళ్ళు ప్రాసయతని వాడలేదు, కానీ ఆ ప్రాసాక్షరాల్ని చక్కగా వాడుకుంటాడు. కొన్నిటిలో ప్రాసయతి ఉన్నది, నా నోటికి ఇప్పుడు గుర్తు రాలేదు కానీ ప్రాసయతి ఉన్న పదాలు ఉంటాయి కొన్ని. అవేంటంటే మొదటి అక్షరం కాకుండా రెండవ అక్షరంతో కలిపి ఆ పదం ఏదైతే ఉందో దీన్నే తీసుకెళ్ళి ఆ ప్రాసస్థానం యతి స్థానంలో ఉన్న అక్షరంతో యతితో మ్యాచ్ చేస్తాడు ప్రాసని, దాన్ని ప్రాసయతి అంటారు. ఇది మనకి ఏమాత్రం అవసరం లేదు. ఏమండి ఇది పద్యాల్లో మాత్రమే వాడతారు, మన పాటకైతే అవసరం లేదు, కానీ అందాన్ని ఇస్తుందండి. ఇకపోతే ప్రాస గురించి మనం నేర్చుకుంటున్నాం, మొట్టమొదట ప్రాస అక్షరాలు అనే సంగతి నేర్చుకుంటున్నాం. ఈ ప్రాస అక్షరాల్లో ఏ ఏ అక్షరాలకి ఆ రిలేషన్ ఉంది అనేది తెలుసుకుందాం. ఒకటవది ఐ ఔ, అలాగే వాటి యొక్క గుర్తులు ఏవైతే గుణింతాలు ఉన్నాయో తలకట్టు దీర్ఘము ఉన్నాయి కదా. ఇప్పుడు ఆకి తలకట్టు, ఆకి దీర్ఘము, ఐకి ఐత్వము, ఔకి ఔత్వము కదండి. ఇవన్నీ ఉన్నవే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క అనే అక్షరం ఉందనుకోండి, కాలో క ప్లస్ ఆ ఉందనమాట. అంటే ఆ ఉంది, మొదటి అక్షరం ఆ ఉండి తర్వాత మన ప్రాసాక్షరంలో క అనే అక్షరం ఉంటే దాంట్లో ఉన్న ఆని మనం కాగా ఆగా గుర్తించుకుంటాం. ఏమండి ఇది అస్తమానం వాడితే బాగోదు, మీకు సరైన పదం దొరకలేనప్పుడు ఈ సిద్ధాంతం వాడుకోవచ్చు. ఏమండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ వా అనే అక్షరం ప్రాసాక్షరం అనుకోండి, అన్ని వాతో వచ్చే పదాలు ట్రై చేయండి. రెండో అక్షరం మనం రెండో అక్షరం కదా ప్రాస రాస్తున్నాం, అప్పుడు రెండో అక్షరాలు అన్ని వా వచ్చేటట్టు దొరకబెట్టండి పదాలని, బోల్డ్ అని తిరుగుతాయి. షాలెం ఇజ్రాయిల్ గారు అయితే ఒక వెబ్సైట్ కూడా చెప్పారు, ఆ వెబ్సైట్లో మీరు జస్ట్ కొట్టి ఎన్ని అక్షరాలు నెంబర్ కావాలంటే అన్ని అక్షరాలు వస్తాయి. ఒకవేళ మీ దగ్గర డిక్షనరీ లేకపోతే గూగుల్లో వెతుకోవచ్చు. ఏమండి ఇక హ యా, ఈ అక్షరాలు కూడా దీనితో బంధుత్వనవే. అంటే మీకు ఏమైందనమాట, ఆ ఐ ఔ హా యా వాటి యొక్క గుణింతాలు ఇవన్నీ కూడా ప్రాసలో చెల్లుతాయి. యా సంబడి ఈజ్ ఆస్కింగ్ సంథింగ్, ఎవరో ఏదో అడిగారు. ఓకే రైట్, మొదట ఆకు సంబంధించిన బంధుత్వం అంతా చెప్పేశాం. ఏమండి వీళ్ళందరూ ఒక చర్చకి వెళ్తారు అనమాట, వీళ్ళందరూ అలా గుర్తుపెట్టుకోండి. ఏవి ఆ ఐ ఔ, తలకట్టు దీర్ఘము, ఐత్వము, ఔత్వము, హా యా. అలాగే హా యా రాసినప్పుడు ఇక్కడ వీటి యొక్క ఒత్తులు కూడా రాయొచ్చు, హా హా ఒత్తు, యా ఒత్తు కూడా, అంతే కదండి. రైట్ ఇప్పుడు ఇది వేరే వాళ్ళు, ఇది ఈ ఏఐ ఏఏ అయి లేదు అరు, అలాగే వాటి యొక్క గుణింతాలు ఇవి ప్రాసాక్షరాలు.
ఏమండి రైట్. అలాగే వాటి యొక్క గుణింతాలు ఇవి ప్రాసాక్షరాలు, అంటే వీటికి వీటికి ప్రాస చెల్లుతుంది, అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఏమండి నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్లో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కా వర్గము అని మనం మొట్టమొదటిలో నేర్చుకున్నాం. ప్రాసకి సంబంధించిన ఇంకో సూత్రం ఒకటి చెప్తా. ప్రాస అంటే వర్గ వర్గ తర్వాత స్వరూప స్వర బంధం ప్రాస. వర్గ స్వరూప స్వర బంధం ప్రాస అంటే స్వరంలో పలికినప్పుడు ఏ బంధం ఉందో, వర్గానికి చెందింది ఏదైతే ఉందో, దాని రూపం ఏదైతే ఉందో, ఈ మూడు కలిస్తే అది ప్రాస అవుతుంది. ఇప్పుడు ఆ ప్రకారంగా కా వర్గంలో ఉన్న అక్షరాలన్నీ ప్రాసకు చెల్లుతాయి, అలాగే చా వర్గంలో ఉన్న అక్షరాలన్నీ కూడా ప్రాసకు చెల్లుతాయి. ఈ చా వర్గంలో ఉన్న అక్షరాలకే మీరు సా షా సా ఈ మూడు కూడా కలుపుకోవచ్చు. అలాగే టీ టా వర్గంలో ఉన్న అక్షరాలన్నిటికీ ప్రాస, అలాగే తా వర్గంలో ఉన్న అక్షరాలన్నిటికీ ప్రాస, అలాగే పా వర్గంలో ఉన్న అక్షరాలన్నింటికీ ప్రాస. నెక్స్ట్ అణ నా ఞ ఈ మూడు అక్షరాలకి కూడా ప్రాస ఉంది. మీరు జ్ఞానము రాశారనుకోండి, ఆ జ్ఞానములో మొదటి అక్షరం జ్ఞానం ఉంది. ఆ విజ్ఞాపన రాశారు, విజ్ఞాపన జ్ఞా రెండో అక్షరం అయింది. ఇప్పుడు దానికి మీకు ప్రాస అక్షరం వేరే దొరకలేదు, అప్పుడు మీరు దాని స్థానంలో అణాని కానీ నాని కానీ వాడుకోవచ్చు. ఏమండి మీ పాట ప్రారంభంలో విజ్ఞాపన అనే మాటతో ప్రారంభించారు పాటని, మీకు మిగతా ఈ జ్ఞాతో ఉన్న పదాలు దొరకడం లేదు, లాస్ట్ అక్షరం ముందట మొదటి అక్షరం దొరుకుతుంది. ఇది ప్రాస దొరకకపోతే ఎలాగా అని ఇబ్బంది పడినప్పుడు మీరు నా కానీ అణ కానీ వాడుకోవచ్చు, ఇది దాంట్లో ఉన్న సులువు. అలాగే లా అలా ఈ రెండు అక్షరాలకి ప్రాస చెల్లుతుంది. లా అనే అక్షరం వాడారు, అక్కడ అలా వచ్చింది వేరే పదం, అంటే కళ రాశారు, కళతో రాశారు మీరు ఏదో ఒక లైను, రెండో లైన్లో కళతో రాయొచ్చు, ప్రాస చెల్లింది రెండింటికి. ఏమండి అలాగే సున్నాతో కూడిన అక్షరాలన్నింటికి కూడా ప్రాస ఉంటుంది. సున్నాతో ఉంటే సున్నా ఉందంటే చాలు ప్రాస చెల్లినట్టే. ఇది ఎప్పుడు వాడతారు అంటే మీరు మీకు సరైన పదం దొరకనప్పుడు మాత్రమే వాడండి, ఎందుకంటే ఈ సూత్రం ఉంది కానీ అందం పాడైపోద్ది పాటకి. మీకు మంచి పదం దొరికినప్పుడు వాడుకోండి, కానీ ఎప్పుడైనా సరే ఇంకా ఇక్కడ ఆగిపోయిందండి నా పాట, ఆ ఒక్క లైన్ దగ్గరే ఆగిపోయిందండి, నాకు సరైన పదమే దొరకడం లేదండి అని బాధపడుతుంటే మాత్రం అప్పుడు మీరు ఈ సిద్ధాంతాన్ని వాడుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ సంయుక్త అక్షరానికి ప్రాసాక్షరంలోని ఏ వర్ణానికైనా ప్రాస చెల్లుతుంది. అంటే స్వాగతము అని రాశారనుకోండి, సా కింద వావ వస్తుంది. ఇప్పుడు మీకు ప్రాసాక్షరం నెక్స్ట్ దాంట్లోకి వచ్చినప్పుడు సా సరిపోద్ది, ఆ సరిపోద్ది, అలాగే వా ఒత్తు కూడా వా కూడా సరిపోతుంది. ఎందుకంటే వా ఒత్తుకుందా కింద ఉంది, అది వా అనే శబ్దం కూడా ఇస్తుంది కదా. కాబట్టి మూడు ఉన్నాయన్నమాట దాంట్లో, ఈ మూడిట్లు దేనైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. కానీ సర్వసాధారణంగా మీకు ప్రాసాక్షరానికి అటువంటి అనుకూలమైన అక్షరాలు చాలా దొరుకుతాయి, పదాలు వాటినే వాడండి. రైట్, ఇప్పుడు ఒక్కసారి మనం అనుప్రాస వైపు వెళ్దామండి. అనుప్రాస అనుప్రాస అంటే ఏంటి మళ్ళా ఒకసారి చూద్దాం దీన్ని. ఏదైనా ఒక పాటలో మొదటి అక్షరం పదే పదే ప్రతి లైన్కి మొదటే వస్తుంటే దాన్ని అనుప్రాస అంటారు. ఒక్క నిమిషం అండి, ఈ స్లైడ్ ఆపుతున్నాను. రాజస్థాన్ 1 2
కనపడుతుందండి? స్క్రీన్ వచ్చింది కదండి? ఓకే రైట్. అంటే కరెక్షన్స్ చేశాను నేను, అది చూపిద్దామని. రైట్, అనుప్రాస్ దగ్గరకు వచ్చా మనం. మొట్టమొదటిగా అందాల తార అరుదించే నాకై అనే పాట చూద్దాం. ఈ పాటని రచించింది ఏబి మాసిరామణి గారు. ఏమండి, ఈయన మంచి కవి, చాలా మంచి కవి, లోతైన భావంతో అందమైన పద బంధాలతో ఎంతో సౌందర్యంగా పాటని అన్ని వ్యాకరణాలు కరెక్ట్గా ఫాలో అవుతూ పాట రాశారు ఆయన. ఆయన పాటలు అనేక మంది చక్కగా పాడుకుంటూ ఉంటాం, అన్ని సంఘాల్లోనూ పాడతారు, రాగాలు కూడా చాలా కన్వీనియంట్గా ఉంటాయి. ఆ పాటలు అందాల తార పాట గురించి ఒకసారి చూద్దాం. ఇదిగో మీ స్క్రీన్ మీద అందాల తార కనపడుతుంది చూడండి. పల్లవిలో ఆయన ఎంత అందంగా వాడాడండి. అందాల తార అన్నారు, అంబర వీధిలో అన్నారు, ఆ రెండు కూడా ఆని వాడారు. ఆయన ఇంకొక అడుగు ముందుకేసి అక్కడ అందాల అన్నప్పుడు అమ్ ఆ పక్కన సున్నా వచ్చింది, ఇక్కడ కూడా ఆ పక్కన సున్నా వచ్చేటట్టు వాడారు ఆయన. అలాగే అంటే రెండో అక్షరం ప్రాసనీయము ఉంది, మొదటి అక్షరం కూడా ప్రాసకై చెల్లింది. చూసారా ఎంత చతురతో అయింది. మనం రాయగలమా ఇలాంటి పాటలు? ఒకసారి ఆలోచించేయండి ఎంత బాగుందో ఇది. ఆ తర్వాత ఆనంద సముద్రం అంట, అది ఆ అనే అక్షరాన్ని వాడారు. ఇక్కడ అమరకాంతిలో అని వాడినప్పుడు ఆ అనే అని వాడారు. ఈ ఆ మొదటి అక్షరం, ఇక్కడ రెండో అక్షరం ఉన్నాయి. ఇక్కడేమో ఆ రెండోది, ఇది మొదటిది. అంటే రెండింటికి బంధుత్వం ఉందని మనం ముందు మాట్లాడుకున్నాం కదా, ఆ ప్రకారంగానే ఇక్కడ వాడారనమాట. ఆది దేవుని చూడ ఆశింప మనస్సు, ఇక్కడ రెండు ఆలు వాడారు. ఇక్కడికి పల్లవి అయిపోయిందండి. నెక్స్ట్ చరణంలోకి వస్తే విశ్వాస యాత్ర అని వాడారు, మొదటి అక్షరం వి. విందుగా తోచెను, ఇక్కడ కూడా వి వాడారు. వింతైన శాంతి అన్నారు, అలాగే విజయ పదమున అన్నారు. ఇది కూడా వీతో వాతోనే ప్రారంభమైంది. వాడొచ్చు, వా గుణితం అంతా వాడొచ్చు, కానీ ఈయన చతురత ఏంటంటే వి అనే అక్షరాన్ని వాడుతున్నారు చూడండి. వరుసగా అన్ని వీతో వచ్చే మాటలు వాడుతున్నారు, అంటే గుణితంలో కూడా శ్రమ తీసుకోలేదు, మన శ్రమ లేకుండా చేశారు ఆయన. నెక్స్ట్ విశ్వాసులు నీలేడి అని వి వాడారు. వీక్షించు, ఇక్కడ వీకి దీర్ఘం వాడారు. విరజిమ్మే వి వాడారు. విశ్రాంతి ఇక్కడ వి వాడారు. ఎవరో మ్యూట్ చేసుకోవాలండి, పిల్లల స్వరాలు పడతాయి. ఇది చూసాం. తర్వాత ఇక్కడ చూడండి, ఒక నిమిషం అండి. ఎరుషలేము వాడారండి, రాశారు. ఒక నిమిషం అండి నిషిత, మీరు ఎవరైనా మీరు మ్యూట్ చేసుకోకపోతే మిమ్మల్ని రిమూవ్ చేస్తాం, మరి మాకు రికార్డింగ్ దెబ్బతింటది కాబట్టి. నిషిత మీది, మీరు అన్మ్యూట్ చేసుకుంటున్నారు, మీ సౌండ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి దయచేసి ఎవరైనా మాకు డిస్టర్బెన్స్ కలిగిస్తే మాత్రం మేము రిమూవ్ చేసేస్తాం, ఎందుకంటే అందరికీ ఉపయోగపడాలి కదా ఈ వీడియో. రికార్డ్ అవుతుంది, ఫేస్బుక్ లో లైవ్ అవుతుంది కాబట్టి దయచేసి అందరూ క్రమశిక్షణ పాటించాలి. ఎవరు పొరపాటున మీ మైక్ ఆన్ చేసుకోకూడదు. చూసుకోండి అమ్మా, ఎవరెవరిది ఓపెన్ ఉండదో చూసుకోండి మీ స్వరం, ఎందుకంటే మీ ఒక్కరి వల్ల మిగతా 25 మంది సఫర్ అవుతారు కదా, వాళ్ళందరూ ఎంతో ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత యెరూషలేము అనే పదాన్ని వాడారండి ఆయన. యెరూషలేముకి యాతోనే వాడాలనే రూల్ లేదు, యాకి ఏకి సరిపోయింది. ఏమండి, యాకెత్తమిస్తే ఏ వాడారు, ఇక్కడ ఏ సుని అన్న చోట్ల ఏ వాడారు, అంటే ఇక్కడ ప్రాస చెల్లిందండి మీకు కదా లేదా? ఇది అర్థమైందా మీకు? అర్థమైతే మీరు పాట రాసినప్పుడు దీన్ని వాడతారు మీరు. అచ్చు ఏ హల్లు ఏ, అచ్చు ఏ యాకెత్తమిస్తే ఏ వాడారు, దాంట్లో అచ్చు ఏ ఉంది, దాంట్లో ఏ సుని అన్న చోట మామూలు అచ్చు వాడారు కాబట్టి రెండింటికి ప్రాస చెల్లింది. ఇది అనుప్రాసలో రాసిన పాట, ఇది అనుప్రాసలో రాసిన పాట. నెక్స్ట్ ఎరిగిన దారి అని వాడారు, ఎదలో అని వాడారు, రెండు కూడా ఏనే సరిపోయింది. ఏసయ్య తార అని వాడారు, ఎదురాయ త్రోవలో అన్నారు. చూడండి ఇక్కడ ఆయన యొక్క ఆలోచన శక్తి ఎంత గొప్పదో. ఏసయ్య తార అంట, ఈ ప్రయోగం ఎంత అనుభవం ఉంటే వస్తుందండి అది.
మనకి తార నక్షత్రం చుక్క ఇలాంటి మాటలు రకరకాలు వస్తాయి కానీ ఏసయ్య తారగా చెప్పాలనే ఆలోచన పుట్టదు మనకి. అది కవి హృదయం. మనం అది కూడా నేర్చుకోగలిగితే మన పాటలు చక్కగా వస్తాయండి. తర్వాత ఎంతో అబ్బురపడుచు అన్నారు, ఏ గీతి స్వామి కడుకో అన్నారు. ఇక్కడ ఏ యత్వాన్ని వాడుకున్నారు, మొట్టమొదట హల్లు వాడారు కానీ ఆ హల్లులో కూడా యత్వాన్ని అచ్చుని కలిపేసి ఆయన ప్రాస కోసం వాడారు. ఇది అనుప్రాస సిద్ధాంతంలో ఉంది. రైట్, నెక్స్ట్ మూడో చరణంలోకి వెళ్తే పాని వాడారు, ప్రభు జన్మస్థానము అన్నారు. అలాగే పాకయే గాని పరలోక సౌధం, ఇక్కడ రెండు సార్లు వాడేశారు పాని. అంటే విని కొలది మనకి పాపా సౌండ్ వినపడుతుంటే ఎంత హాయిగా ఉంటుందో చెవులకి, తెలుసది ప్రాస గొప్పతనం అది. నెక్స్ట్ తర్వాత లైన్లో ఏం చేశారంటే బాని వాడారండి. ఏమండి పా కదా వాడాలి, మరి బా ఎందుకు వాడారు? ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. సంబంధిత కరెక్ట్ అండి, నన్ను బాగా ఫాలో అవుతున్నారు మీరు, థ్యాంక్ యూ. పా వర్గంలోని అక్షరమే అది కూడా, కాబట్టి వాడొచ్చు, వాడచ్చండి లేదా నిరూపించబడిందా, కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాం దాన్ని. పా వర్గంలోని అక్షరం పాని పా పా బా బా మా కూడా వాడొచ్చు ఒకసారి అవసరమైతే. ఇక్కడ బాలుని చూడ అని వాడారు, అంటే పా వర్గంలోని బా అనే అక్షరాన్ని తీసుకున్నారు. ఇక్కడ పావన మాయను. నెక్స్ట్ ప్రభు పాద సేవ ప్రసరించే పుణ్యం అన్నారు. బ్రతుకు మళ్ళీ ఇక్కడ బా వాడారు, ఎందుకంటే వా వర్గంలో ఉంటాయని. దట్స్ రైట్. అలాగే ఫలించే ప్రార్థన అని వాడారు. సో ఎంత రమ్యంగా ఉందండి ఈ పాట. మనందరికీ ఈ పాట నోటికి వచ్చేసి పుస్తకం లేకుండా పాడేస్తాం. ఎందుచేత ఆ కవి అంత అందమైన పదాలు, సులువైన పదాలు, ప్రాసలో ఉన్న పదాలు ఇవన్నీ పెట్టి చక్కగా అందంగా ముస్తాబు చేశారు ఆ పాటని. ఆయన ఒక్కసారి కష్టపడి ఉంటాడు కానీ మనం ఎన్నిసార్లు పాడుతూ ఉంటాం ఈ పాటని. మన పాట అంత రమ్యంగా ఉండేటట్టు కనుక సిద్ధం చేస్తే వేలాది మంది క్రైస్తవులు పాడుకుంటానే ఉంటారండి. అలాంటి పాటలు రాద్దాం. నెక్స్ట్ అనుప్రాసకు సంబంధించి మళ్ళా మాసిరామణి గారి పాట తీసుకున్నాను ఆయన్నే. ఏమండి మాసిరామణి గారు అంటే నాకు బాగా ఇష్టం, కొంత అటువంటి ఏమంటారు పార్షియాలిటీ చూపిస్తున్నాను నేను. ఎందుకంటే ఆయన కరెక్ట్గా ఉంటాయండి, ఈ లెసన్కి బాగుంటాయి, చాలా బాగుంటాయి. అందుకోసం మార్గము చూపుము ఇంటికెళ్ళే పాట, తప్పిపోయిన కుమారుడి యొక్క పరిస్థితిని ఆయన ఈ పాటలో వర్ణించారు. అది ఒక ఉపమానం. మనం ఏమంటాం అంటే కథ అంటాం కదా, ఉపమానం. ఈ ఉపమానాన్ని ఆయన ఒక సందేశంగా మార్చి, పాటలా మార్చి, మళ్ళా ప్రతిదీ సిచ్యువేషన్ వైజ్ పేర్చుకుంటూ వచ్చాడు. ఈ పాట ఎంతో మందిని మార్మల్స్లో నడిపించిందండి, చాలా విలువైన పాట ఇది. ఇందులో ఉన్న సూత్రం ఏంటో చూద్దాం. ఇది కూడా అనుప్రాసతోనే ఉన్నది. పల్లవి కొంచెం అటు ఇటుగా చేశారు, అయితే చరణంలోకి వెళ్తే మాత్రం మనకి చాలా క్లియర్గా ప్రాస నియమం కనపడుతుంది. పాప మమతల చేత, పాప మమతల చేత ఈ చూడండి ఇది. ఇందులో ఈయన ఏం చేశారంటే పల్లవిలో అనుప్రాసనిని అంత్యప్రాసని వాడారు. చూడండి మార్గము చూపు ఇంటికిలో మా, అలాగే రెండో లైన్లో కూడా మా వాడారు అనుప్రాస ఇక్కడ సూత్రం. అలాగే చివరిన ఇంటికి కంటికి అంటే ఎన్ని అక్షరాలు పోలిక వచ్చిందండి, చివరి రెండు అక్షరాలు కూడా పోలిక వచ్చింది. ఎంత బాగుంది కదా ఇంటికి కంటికి, వినడానికి ఎంత బాగుందో. నేను ఒక పాట విన్నాను, భాష గారు ఏమన్నాశారంటే ముళ్ళ కిరీటము అల్లిరి తలపై పెడుతూ అల్లరి అని రాశారు. అల్లిరి అల్లరి ఎంత బాగుంది కదా, అటువంటి పదాలను మనం పట్టుకోగలగాలి, ఎంతో రమ్యంగా ఉంటాయండి అవన్నీ కూడా. పాప మమతల చేత పాప అన్న దాంట్లో పాని, పారిపోయిన నాకు ప్రాప్తించే పశ్చాత్తాపము పంపుము క్షేమము, ఇదంతా కూడా పా ప్రాస్తో వాడారు కదండి. ప్రభు నీదు ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యం, ఇదంతా ప్రాణే. నెక్స్ట్ ధనమే ధరణి భోగములెల్లా దేహి అని నీ వైపు. దేహి అనే మాట ఎక్కడ వాడతారు, బెగ్గర వాడతాడు కదా, అమ్మా దేహి అని వాడతాడు.
ఆటను తీసుకొచ్చి ఇక్కడ ఎంత అందంగా పెట్టాడు చూడండి, దేహి అని నేను రాజేష్ గారు. అయ్యా చెప్పండి. మళ్ళీ ఆన్ చేసుకోండి బ్రదర్. అయ్యా చెప్పండి. అది అంటే ఇప్పుడు మనం పా వర్గంతో మళ్ళీ పాతోనే మనం రాయాలన్నటువంటి నెసెసిటీ మనకి ఉంది అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ఒక కాన్సెప్ట్ గురించి మనం పాట రాస్తున్నప్పుడు అదే పా గురించి రాదు, వేరే దాని మీద కూడా రాయొచ్చు కదా. ఇప్పుడు అలా కూడా రాయకూడదా? ఏమండి మీరు ప్రాస లేకుండా కూడా రాయండి, పర్వాలేదు, మంచి భావంతో ప్రాస లేకుండా కూడా రాయండి. కానీ నేను ఏమంటానంటే సిద్ధాంత రీత్యా అందమైన పాట రాయాలంటే ప్రాస ఉంటే బాగుంటది. ఈ వారం మన వర్క్ షాప్ ప్రాస అనే అంశం అంతే, కాబట్టి అది మాట్లాడుతున్నాం. సో ప్రాస గురించి ప్రత్యేకించి ఎంఫసైజ్ చేయడం ఉద్దేశం ఏంటంటే ప్రాస యొక్క ఉన్నతి ఏంటి, దాని గొప్పతనం ఏంటి చెప్దామని ప్రయత్నిస్తాం. మీరు మీ ఇష్టం వచ్చినట్టు రాసినా గానీ ఎన్నో పాటలు ఉన్నాయండి యూట్యూబ్ లో, అలాంటి పాటలు ఎక్కడ ప్రాసనీయము ఉండదు, ఎక్కడ పదాల పోలికలు ఉండవు, కానీ భావం బాగుంటుంది, చాలా బాగుంటుంది భావం. అంటే ఇప్పుడు నేను రీసెంట్ గా రెండు పాటలు రాశానండి. ఓకే అండి. సో అవి మా దైవ ఛానల్ కూడా చూపించాను, ఒక సాంగ్ కూడా రికార్డింగ్ అయిపోయింది. ఓకే. సో నేనేంటంటే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను, మీరు చెప్పినటువంటి ప్రాస అనే నేను దాన్ని మనం భావం మీరు చెప్పాలనుకున్న భావం అద్భుతంగా చెప్పారుకోండి, ఈ ప్రాసన ఏమని కనపడవు దాంట్లో. ఇక అదే అంటే నాకు మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి కంటికి ఇంటికి ఆ విధంగా కూడా నేను దేవుడు అలా నడిపించాడు, అలాగే నేను రాశాను. సేమ్ నాది కూడా ప్రాసను ఫాలో అవుతున్నట్టుగా వచ్చింది. కానీ నాకు ఇలా ప్రాసను తెలియదు, కానీ నేను రాసింది కూడా ప్రాస లాగా అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మీరు మీరు చెప్పిన దానికి నేను వెరిఫై చేశాను, నేను రాసింది ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఏమన్నా ఈక్వల్ అంటే ఎస్, ప్రాస నేను ఫాలో అయ్యాను. సార్ ఒకటండి, ఇప్పుడు ఏంటంటే మనం అనుప్రాస గురించే మాట్లాడుతున్నాం. ఇంకా మనం మీరు రాసిన పాటలో ప్రాస ఉండొచ్చు, అంత్యప్రాస కూడా ఉండొచ్చు. మనం ప్రస్తుతం మాట్లాడుతుంది అనుప్రాస, అంటే మొదటి అక్షరం ప్రాస గురించే మాట్లాడుతున్నాం మనం. ఏ అక్షరాలకి ప్రాస చెల్లుతుంది అనేది మనం ఒక్కసారి వెరిఫై చేసుకుంటే, మనం రాసేటప్పుడు మన అనుభవంలోకి వచ్చినప్పుడు అటువంటి పదం దొరకకపోతే వేరే పదాన్ని మార్చుకుంటూ రాసుకుంటాం అందం కోసం. అంతేనండి, ఇంకేం లేదు, రాసేసుకోవచ్చు, ఎలాగైనా రాసేయచ్చు. ఇట్స్ ఎ బ్యూటీ అండి, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఒకసారి నేను రాసిన దాంట్లో నేను ఏమని రాశానంటే దేవుడు చేసిన ఈ లోకంలో అని ఏదో మాట వచ్చి ఆ తర్వాత దునియా అంతా అని రాశాను. నేను హిందీ పదాన్ని వాడాను, దా అనే అక్షరం పైన దేవుడిలో దా ఉంది, కింద అక్షరం ఏమో దునియా అని రాశాను, దా అనే అక్షరం. అయితే దాన్ని వెరిఫై చేసిన దునియా బాగోలేదండి, లోకం అని పెట్టేయండి అన్నారు. పెట్టిస్తాం లోకం అని పెట్టిస్తాం, కానీ నాకు అయితే సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుచేత అక్కడ ప్రాసం వాడలేకపోయానే అని బాధ. పైన ఏమో దేవుడు, ఇక్కడ దునియా బ్రహ్మాండమైన ప్రాస కదా బాగుందని వాడాను, కానీ వారు వద్దన్నారు, లోకం అని పెట్టమన్నారు, లోకం అని పెట్టాం. సో ఇలా జరుగుతూ ఉంటాయి సాధారణంగా. కానీ మనం ఏంటంటే ఒకటండి, మన ఇంట్లో మన పిల్ల రెండు చెవులకి దుద్దులు పెట్టుకుంటే అందంగా ఉంటుంది, ఒక చెవికి పెట్టుకుని ఇంకో దాన్ని పెట్టుకోకపోతే బాగోదు. సేమ్ అదే థింగ్ అంతే, అంతకమించి ఇంకేయలేదు దీంట్లో. రైట్ అండి. ఇప్పుడు దేహిలో దా ఉంది, దారి చూపుము దా ఉంది, ఏమండి దూరదేశము దూరదేశములో దూ దా, ఇది కూడా దానే ఉంది. ఇందులో గుడింతాలు మారితే చూసారా, ఈ అక్షరాల్లో ఫస్ట్ దాంట్లో దా ఉంది, రెండో దే ఉంది, తర్వాత దే, తర్వాత దా, తర్వాత దూ, ఈ అక్షరాలు అంటే అచ్చులు మారే గాని హల్లు అయితే మాత్రం ఒకటే ఉంది. అంటే హల్లుకి సంబంధించిన ప్రాసని వాడారు. మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళకి మరి ఇబ్బంది ఉంటుంది. తప్పిపోయేది దూరదేశంలోన తాత దాదాన, ఇక్కడ చూడండి దూరదేశంలోన బాగుందని గురించి తప్పితి మార్గములో మొదటి అక్షరం దూ దా, తర్వాత అక్షరం తప్పితి మార్గములో తా, ఇదిగో ఇక్కడ దా ఇక్కడ తా, చెల్లుతుందా? చెల్లుతుంది.
ఎంచేత తా వర్గం వర్గం తా వర్గంలో తా వర్గం కాబట్టి ఆ వర్గం ఒకటే కాబట్టి ఇంకోటి వర్గం ఒకటి అనుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక మన కాన్సెప్ట్ భావం కూడా వస్తుంది, మీనింగ్ వస్తుంది, మనం రాసుకోవచ్చు కదా. ఎస్ రాసుకోవచ్చండి. అదే అదే ఇప్పుడు ఆయన అందాన్ని సూత్రాన్ని దూరం చేసుకోలేదు, ఆయన దాన్ని వాడారు దీన్ని వాడారు అది అనమాట. తరలిపోయితి నేను తరిమే దారిద్ర్యము దాక్షిణ్యమూర్తి దయచూపు నాపై ధన్యుని చేయుము, ఇదంతా కూడా తాతా దాదానికి సంబంధించిన ప్రాసని వాడేశాడు. ఇది అనుప్రాస అంటే మొదటి అక్షరాన్ని ప్రాసగా వాడిన విధానము. ఇక ప్రాసకు వద్దామండి. ప్రాస అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఏంటది, రెండవ అక్షరం ప్రాస. మొదటి అక్షరం ప్రాస ఉంటే దాన్ని ఏమన్నారంటే అనుప్రాస అన్నారు, రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. ఇప్పుడు అటువంటి పాటల్లో మనకి పాత పాటలు ఆ ఆరాధన కీర్తనలు ఏవైతే ఉన్నాయో అవన్నింటిలో కూడా చాలా చక్కగా ఉంటుంది. మొట్టమొదట క్రీస్తే సర్వాధికారి పాట చూద్దాం. క్రీస్తే సర్వాధికారి పాటలో రెండో అక్షరం సా, దాని కింద తావత్తు. క్రీస్తేలో సా, దాని కింద తావత్తు. మరలా రెండోసారి కూడా క్రీస్తే అని అక్కడ కూడా వాడారు, మూడోసారి కూడా అలాగే వాడారు, నాలుగోసారి కూడా అక్కడే వాడారు. అయితే ముక్తి విధాత నేత ఇక్కడ చూడండి ఏం చేశారు, కాకింద తావత్తు వాడారు. శక్తిని ఉత్సంగు దాత ఇక్కడ తావత్తు వాడారు. భక్తి విలాప శ్రోత ఇక్కడ తావత్తు వాడారు కదండి. బాగుంది, అంటే ఇందులో ఏమి క్రిటికాలిటీ లేదు, అన్ని కాకింద తావత్తులే వచ్చేసాయి. ముక్తి శక్తి భక్తి ఇలాంటి పదాలు దొరుకుతాయి, మనకు చాలా దొరుకుతాయి, వాడుకోవచ్చు. అలాగే తర్వాత దివ్య పదంబు రోసి అన్నారు, దివ్య దైవంబు దాసుని ధరణి. దీంట్లో అనుప్రాస మాత్రమే వాడబడింది చూడండి, మొదటి అక్షరం మాత్రమే వాడారు, రెండో అక్షరం ప్రాస రావడం లేదు దీంట్లో. తర్వాత శాశ్వత లోకవాసి సత్యామృత సత్య శాపభారంభు ఏమండి. ఇందులో చూడండి షా మడతసా వాడారు, అలాగే మామూలు సా కూడా వాడారు కదండి. రైట్, ఇక్కడ ఇది చూడండి, సైతాను వాడారు, పాతాళము వాడారు, నీతి వాడారు, రుధిరంబు వాడారు. ఇక్కడ మనకి మంచిగా లెసన్ ఉంది. సైతానులో తాకు దీర్ఘం తా, అది మన ప్రాసాక్షరం. పాతాళములో తాకు దీర్ఘం మళ్ళా ప్రాసాక్షరం. నీతిలో తా తాకుడిస్తే తీ ఉంది, ఇది ప్రాసాక్షరమే. రుధిరంబులో ఏముందండి, ఇది తా వర్గంలో ఉన్న అక్షరమే కాబట్టి ఇది కూడా వాడారు. అయితే మనం వాడచ్చు కదండి ఈసారి, అర్థమైంది కదా మనకి, ఇదే సూత్రం అండి, ఇంకేం లేదు. అలాగే చూడండి, మృత్యువు నిత్య జీవము మర్త్యాళి మరణము, వీటిలో చూద్దాం. మృత్యువులో తా అక్షరం ఉంది, యావత్ ఉంది, ఉకారం ఉంది. ఇప్పుడు మన ప్రాసలో ఊ వాడచ్చు, యా వాడచ్చు, తా వాడచ్చు, ఏం వాడారో చూద్దాం. ఏం వాడారు, నిత్యలో తా వాడారు, యా కూడా వాడారు. అంటే ఊ అన్న అచ్చు తీశారు, మిగతా అన్ని వాడేశారు, అయితే చెల్లింది అక్కడ. దానికే మళ్ళీ లింక్ చేస్తూ మర్త్యాళి రాశారు, మర్త్యాళి రాసి రాకు దీర్ఘం వాడారు. అంటే తాని మర్చిపోయారు, ఇక్కడ తీశారు, లేదు దాని కింద ఉంది తా, తా వస్తుంది అక్కడ ఏమండి. అంటే పైన తాని ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేశారు, యావత్తును కూడా తెచ్చుకున్నారు పైకి కిందకి. కానీ మరణము దగ్గరకు వచ్చేసరికల్లా ఏం చేశారంటే ఆ తాని యాని విడిచిపెట్టేసి ఇక్కడ ఉన్న రాని తెచ్చుకుని అక్కడ వాడేశారు. చూసారా మంచి ప్రయోగం కదా ఇది, మనకి ప్రాసలోనే ఉంది పాట, కానీ మంచి విన్యాసం చేసింది ఈ ప్రాస. చూడండి మొదట మళ్ళీ ఒకసారి చూడండి, మృత్యువులో తకారం ఉంది, ఉకారం ఉంది, యావత్తుంది. నిత్యాలోనేమో తా తీసుకొచ్చారు, ఇక్కడ ఉన్న తా తీసుకొచ్చారు, యావత్ కూడా తీసుకొచ్చారు, అక్కడికి అది చెల్లిపోయింది. సరే దీనికి దీనికి ప్రాస మత్యాళికి తీసుకొస్తే ఇందులో తా తావత్తుంది, యావత్తు కూడా ఉంది, రా అనే అక్షరం కొత్తగా వచ్చింది.
ఇది రెండు ఉంది కాబట్టి దీనికి దీనికి క్రాస్ చెల్లింది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చేసరికల్లా మరణము వాడారు. ఇందులో తావత్తు యావత్తుని విడిచిపెట్టేసి కొత్తగా వచ్చిన రాక్షసాన్ని ఇక్కడ ప్రాసం వాడుకున్నారు. ఇది ఎంత తెలివి అయిన చతురత కలిగిన కవిత్వమో కదా. మనం కూడా అలాగే మన అవసరాన్ని బట్టి అక్కడ పదం దొరకకపోతే, లేకపోతే మరణం అనే పదం వాడకపోతే అసలు క్రీస్తు ప్రభు గురించి చెప్పలేము మనం. అక్కడ ఆ మరణాన్ని తీసుకొచ్చి ఇక్కడ అందంగా వర్ణించాడు ఆయన. ఇదండి మనం నేర్చుకోవాల్సింది. నెక్స్ట్, ప్రతి నాలుక మోకాలు ప్రభునే భజించుగాన ఈ నామమునకు మించు. అది కాదు పరము పైది, పరమందు దివిజులైన దరియందు మనుషులైన ప్రతి నాలుక మోకాలు ప్రభునే భజించు గాక. ఇది చూడండి, పా రా రెండు అక్షరాలు ఉన్నాయి. ఇందులో పా గాని రా గాని ప్రాసకు వాడాలి. ఏం చేశారు, రాలో దా వాడారు రా వాడారు, అంటే రా వాడబడింది అనమాట. రాకి ఇక్కడ ఉన్న రాకి ప్రాస చెల్లింది. కిందకు వచ్చేసరికల్లా ఏం చేశారంటే ఆ రాని తీసిరాలేదు, తీ వచ్చింది, దా వచ్చింది. ఇక్కడ వేరే వేరే ప్రాసను వాడుకోవడానికి మొదలు పెట్టారు. అయితే ఏమైంది, మొదట పరమందులో ఉన్న పానే ఇక్కడ అనుప్రాసగా వాడుకుని ప్రతి వాడి ఇక్కడ ప్రభు వాడి ఇది అనుప్రాసగా మార్చేసుకున్నారు. గమనించారా దీన్ని, ఈ పైన ఏమో రెండో అక్షరాన్ని ప్రాస వాడారు, కింద లైన్లోకి వచ్చేసరికల్లా మొదటి అక్షరాన్ని ప్రాస వాడారు. సదాశివ గారు మీ మీ మైక్ ఆఫ్ చేస్తూ ఉండాలి సార్. గోపి ప్రసాద్ గారు మీరు కూడా మైక్ ఆఫ్ చేస్తుండాలి. గోపి గారు సదాశివ గారు మీరు మైక్స్ ఆఫ్ చేస్తుండాలి మీరు మాట్లాడిన తర్వాత వెంటనే. గోపి గారు వినిపించిందా మీకు? తర్వాత ఆకర్షణలో అయ్యా భాస్కర్ భాస్కర్ చెప్పండి. మీరు హ్యాంగ్ అయిందా? లేదండి మాట్లాడుతున్నానండి. చూడండి సార్ మీ లేదండి వస్తుంది మీ ఆడియో రావట్లేదు సార్. వచ్చింది కనిపించింది. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం అండి. తర్వాత అన్ని కాలంలో పాట మనకు బాగా తెలుసు, నెంబర్ వన్ సాంగ్, ఆంధ్రకేశ్వరంలో మొట్టమొదటి పాట. ఇందులో నా అకాల నా కింద నావత్తు అనే అక్షరాన్ని భలే వాడారండి ఆయన. చూడండి వరుసగా పెట్టారు అక్కడ, అన్ని నున్న నిన్న కన్న వన్నే లున్న మున్నె నిన్ను బన్ను ఉన్న వన్నెకెక్కిలో సన్నుతుడు సన్నుతు. ఇంకా ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. ఇక అప్పుడు మనం విన్నప్పుడు మన చెవికి ఎంత కూడా నాన్న 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 అన్నట్టు ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుందండి అది వింటుంటే. ఇన్ని పదాలు మన దగ్గర ఉన్నాయా? ఇప్పుడు మన దగ్గర లేవండి ఈ పదాలు, మనం వాడడం లేదు. ఇంత కష్టమైన పదాలు అమ్మో అంటాం మనం. కానీ పాత తెలుగు భాషలో అనేకమైనవి ఉన్నాయి, వాటిని వాడగలిగితే చాలా బాగుంటుంది. కానీ ప్రజలకు అర్థం కాదు కాబట్టి మనం అర్థమయ్యే అలతి పదాల్లోకి వచ్చేసాం. ఏమండి అర్థమైన పదాలు. అయితే ఈ మధ్య రోజుల్లో మన వాళ్ళు ఎవరు పాట రాసినా సరే కొన్ని పేటెంట్ వర్డ్స్ ఉండిపోయాయి. ఏంటి, సన్నుతిస్తాను, స్తుతిస్తాను, పూజిస్తాను, లేకపోతే హల్లెలూయా, ఈ అన్నిటికీ అయ్యాయి. ఎన్ని పాటలు అన్నారు ఏమండి, వాళ్ళ పాట చూడగానే ఇందులో ఈ గ్యారంటీగా ఉంటాయి అనిపిస్తుంది మనకి. ఒకవేళ మీరు అలాంటి రైటర్లు అయితే మాత్రం మీ పద్ధతులు మార్చుకోండి. ఎందుకంటే ఒక పాటలో ఒక పదాన్ని మీరు వాడితే మళ్ళీ రెండోసారి వాడద్దు అసలు. ఏమండి, ఒకవేళ అది మూల పదం అయితే మాత్రం వాడుకోండి పర్వాలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యేసు అనే మాట అనుకోండి, అది మూల పదం, ఆ పదం చెప్పకపోతే ఇంకేముంది. సో దాని మీద యేసు 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 అని నెంబర్ ఆఫ్ వాడుకోండి పర్వాలేదు. కానీ మిగతా పదాలు మాత్రం రిపీటెడ్గా వస్తే పాట బాగోదు, మార్చుకోండి. ఈ ప్రాస విషయంలో కొంతమందికి చాలా అసూగా ప్రాస మాటలు వస్తాయి. మామూలు మాట్లాడుతూ కూడా టకటకటకట చెప్తూ ఉంటారు. అగుమతి సామెల్ గారు అయితే ఆయన ఫోన్ మాట్లాడతారంటే ఇవే ఈ ప్రాస మాటలే అన్నీ.
సార్ బాగుంది సార్ అని అనుకోండి, దానికి ఏదో ఒకటి మాట్లాడతాడు ఆయన, బాగుంది ఆగుంది ఈగుంది ఏదేదో అంటాడు ఆయన. ఆయనకి ఎంత స్పీడ్గా వస్తాయో అవన్నీ. భలే చెప్పారు సార్ అంటే దానికి మళ్ళీ చెప్తాడు ఆయన, భలే అన్నదానికి మళ్ళీ చెప్తాడు. ఇక ఆయనతో మాట్లాడుతుంటే టైం తెలియదు. కొంతమందికి అవి న్యాచురల్గానే వస్తాయి. మనం నేర్చుకుంటున్న వాళ్ళం, మనం న్యాచురల్గా కౌలం కాదు, నేర్చుకుంటున్న వాళ్ళం కాబట్టి మనం ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. అందుకోసమని పుస్తకాలు చదవాలి, లేకపోతే పాత పాటలను చూడాలి, వాటిలో ఉన్న పదాలను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మనకు నచ్చిన పదం ఎక్కడైనా తెచ్చుకొని రాసుకోవాలి. ఈ ప్రాస పదాలన్నీ ఒక చోట కూర్చుకోవాలి. కూర్చుకున్నప్పుడు రేపు పొద్దున్న రోజు ఎప్పుడైనా పాట రాసేటప్పుడు మనకు అదే గైడ్లా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కవులం కాదు కాబట్టి ఈ మాట చెప్తున్నాను. కవులైన వారికి కాదండి, మన గ్రూప్లో కూడా ఇప్పుడు చాలామంది కవులు ఉన్నారు, వాళ్ళంతా వాళ్ళు చాలా పాటలు రాశారు, యూట్యూబ్లో పోస్ట్ చేశారు, అనేక మంది పాడుకుంటున్నారు. వారికి కాదు నేను చెప్పేది, ఇది పాటలు రాయడం నేర్చుకుంటున్న కొత్త వారు ఎవరైతే ఉన్నారో, మీ దగ్గర అక్షర సంపద పద సంపద లేదు అటువంటి వారు ఈ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాస గురించిన సంగతి అంతా అయిపోయిందండి. రెండో అక్షరాన్ని ప్రాస అన్నాం, ఆ రెండో అక్షరం ప్రాస అక్షరాలు ఎన్నో ఉన్నాయి ఈ అన్ని కాలంబులాలో. అలాగే పుట్టింప టావత్తు ఎలా వాడారు చూడండి ఆయన, పుట్టింప గిట్టింప నట్టి పట్టి దట్ట పట్ట గట్ట పట్టు అబ్బాబా నెంబర్ ఆఫ్ అయ్యని ఎంత బాగా అంత చతురంగా వాడడం అన్నది మనకు రాదు. ఇవన్నీ ఉంటాయండి. ఇకపోతే అంత్యప్రాస అండి, దీని గురించి చూస్తే మనకి ఇక్కడికి ఈ పాట అయిపోతుంది. రెండు సువార్తసు నాదముతో, ఇది కూడా మాసమ్మడి గారి పాటే. ఈ పాటని ఆయన చాలా అందంగా ఎంత బాగా రూపుదిద్దారంటే ఒకసారి చూద్దాం. దీంట్లో అంత్యప్రాస ఎక్కడెక్కడ వాడారంటే రంగులు మార్చాను చూడండి మీకు కనపడుతుంది. రెండి ఫస్ట్ రాకు సున్నా పెట్టారు, మళ్ళా రాకు సున్నా పెట్టారు, తర్వాత తాకు సున్నా పెట్టారు. సున్నాతో ఉన్న అక్షరాలన్నీ కూడా ప్రాస చెల్లుతాయని చెప్పుకున్నాం మనం, అవునండి. చెల్లింది అక్కడ అంటే అనుప్రాస వచ్చింది దీంట్లో. నెక్స్ట్ అంత్యప్రాస మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అంత్యప్రాస ఉందలే చూద్దాం. సునాదముతో నినాదముతో నాదముతో తో అనే అక్షరాన్ని వాడారు ఆయన. ఇది ప్రాస అంత్యప్రాస. అలాగే చరణం మొదటికి వస్తే ఏసే మానవ జాతి వికాసం అంటూ వాడుతూ ఆయన ఏసే రెండు అక్షరాలని కూడా ప్రాసం ఆడేశారు. అంటే అనుప్రాసం ఉంది, ప్రాస ఉంది, అంత్యప్రాస వికాసం విలాసం నామం ఏమండి చూడండి ఎంత రమ్యంగా ఉంది ఈ పాట. భాసుర క్రైస్తవ శుభనామం అంట. ఇందులో భాసురాలో భా తర్వాత సు ఉంది, ఇది ఏసు అనే అక్షరం రెండో అక్షరానికి ప్రాస చెల్లింది కదండి. మొదట అనుప్రాస మూడు అక్షరాలు కనపడుతున్నాయి మనకి, అలాగే ప్రాస అక్షరాలు అయితే నాలుగు లైన్లోనూ నాలుగు అక్షరాలు కనపడుతున్నాయి, అంత్యప్రాస అయితే నాలుగు లైన్లోనూ సున్నాతో కూడిన అక్షరాలు కనపడుతున్నాయి. ఇక్కడ వికాసం విలాసం వాడారు, తర్వాత నామం నామం వాడారు, ఇక్కడ మా మా వచ్చింది. సాకి మాకి చెల్లదు కదండి అనుకుంటాం మనం. ఎందుచేత ప్రాస చెల్లింది, సున్నాతో కూడిన అక్షరం కాబట్టి పా చెల్లింది. ఏమండి నెక్స్ట్ ఏసే దేవుని ప్రేమ స్వరూపం. ఇందులో కూడా చూడండి చివరి అక్షరాలన్నీ కూడా సున్నాతో కూడిన అక్షరాలు, పం పం శం సం. ఇందులో మళ్ళా ఈయన కూడా దీంట్లో విధానం వాడారు చూడండి. మొదటిది పా పాతో ప్రాస చెల్లించారు రెండు లైన్లో, తర్వాత రెండు లైన్లో సాతో ప్రాస చెల్లించారు. ఇటు సున్నాతో ప్రాస చెల్లుతుంది, మళ్ళా సాను కూడా వాడారు ఆయన. అలాగే ఇక్కడ ఏసే దేవుని ప్రేమ స్వరూపం, ఏసే సజీవేశ్వర ప్రతిరూపం, ఏసే ప్రజాపతి పరమేశ్వరం, ఆశ్రిత జనముల సుఖవాసం. ఇక్కడ ఆశ్రిత అనే పదంలో షా ఉంది, ఏసేలో రెండో అక్షరం ఏదైతే ప్రాస అక్షరం ఉందో దానికి ప్రాసని మ్యాచ్ చేశారు. ఇదండి మనకి అసలు మనం ప్రాస గురించి నేర్చుకోవాలండి. ఒక్క పాట చాలు సార్, మూడు రకాల ప్రాసలు దీంట్లో ఉన్నాయి ఏమండి. అలాగే తర్వాత ఏసే 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 అని దాసులా అని వాడారు. చివరిన దైవం జీవం అధికారం సహకారం అని సున్నాక్షరాలు, వీటన్నింటికి ప్రాస చెల్లింది. అలాగే ఏసే సంఘంలో క్రాంతి, ఇక్కడ పసిపాపలు అనే మాట వాడారు చూసారా. పసిపాపల్లో సి సి అక్కడ ప్రాసకు చెల్లింది. అలాగే ఇక్కడ చూడండి కాంతి శాంతి జ్యోతి మూర్తి, మూర్తిలో
ఇక్కడ ప్రాసెస్ తెలియదు ఏముంది మనకి, ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. అంటే తాక్షణానికి చెల్లింది. ఆ రెండోది ఇంకోటి ఉంది, దీర్ఘం. దీర్ఘం దీర్ఘం ఎక్కడ ఉంది అమ్మ? అక్కడ గుడి అంటారు, గుడి అంటారు, మహేంద్ర గుడి అంటారు దాన్ని. ఆ నేర్చుకోవాలి నువ్వు తెలుగు అక్షరాలు. నేను కాదు, నువ్వు కదా? ఎవరు మరి దీర్ఘం అనేది? ఎవరు చెప్పండి ఒకసారి, మీరు చెప్పండి. వేదేశ్, వేదేశ్ తెలుగు అక్షరాలు నేర్చుకోవాలి, గుడితాలు నేర్చుకున్నా ఒకసారి. గుడి అది, గుడి 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 దీర్ఘం అని నేర్పించాను కదా, అది రైట్. లాస్ట్ లో చూద్దామండి, మార్గం, స్వర్గం, సూత్రం, స్తోత్రం. ఏమండి మార్గం స్వర్గం అంట, ఇక్కడ రెండు కూడా పెర్ఫెక్ట్ సూట్ అయిపోయి. ఇక అలాగే సూత్రం, స్తోత్రం ఈ రెండింటిలో కూడా పెర్ఫెక్ట్ సూట్ అయిపోయి. ఇక్కడ వాసిగా నమ్మినలో సార్ తీసుకొచ్చారు, యేసుకి వెళ్ళిపోయారు, అదండి సంగతి. సో ఇన్ని రకాలుగా మనం ఈ ప్రాస గురించి తెలుసుకోగలుగుతున్నాం. ప్రాస మూడు రకాలు, మరలా ఒకసారి రివిజన్ చేస్తున్నా. మొదటిది ఏంటండి అనుప్రాస, రెండవది ప్రాస, మూడవది అంత్యప్రాస. అంటే మళ్ళా చెప్తున్నాను, అనుప్రాస అంటే మొదటి అక్షరాన్ని ప్రాస నియమంతో వాడుకుంటే దాన్ని అనుప్రాస అంటున్నాం, రెండవ అక్షరాన్ని ప్రాస నియమంతో వాడుకుంటే దాన్ని ప్రాస అంటున్నాం, చివరి అక్షరాన్ని ప్రాస నియమంతో వాడుకుంటే దాన్ని అంత్యప్రాస అంటున్నాం. ఇప్పుడు మీ పాటలో మూడు ఉండాల్సిన రూల్ లేదు, ఏ ఒక్కటి పాటించినా చాలు, రెండు వచ్చేలా చేస్తే మీరు బాగా రాసినట్టు, మూడు వచ్చేలా రాస్తే మాసినవాడి గారు లాగా రాసినట్టు. ఏమండి సో ఇప్పుడు మీ టాలెంట్ మీరు బయట పెట్టచ్చు. రైట్, ఇప్పుడు మీ అందరికి చిన్న అసైన్మెంట్, ఒక్కొక్కళ్ళు నాలుగేసి పదాలు, ప్రాస ఉన్న పదాలు చెప్పండి అందరికీ కూడా. మీ ఇష్టం వచ్చిన పదం తీసుకోండి, కానీ నాకు నాలుగేసి పదాలు ప్రాస పదాలు కావాలి. అవి అనుప్రాసలో ఉండాలి, ప్రాసలో ఉండాలి, అంత్యప్రాసలో కూడా ఉండాలి. అసైన్మెంట్ అర్థమైందా మీకు? అర్థం కాలేదా? థమ్సప్ చూపించండి అర్థమైన వాళ్ళు, అర్థమైన వాళ్ళు జస్ట్ థమ్సప్ చూపించండి, అర్థం కాని వాళ్ళకి మళ్ళీ చెప్తా. ప్రాస ఏంటి అనేది మనం నేర్చుకున్నాం, అనుప్రాసకు సంబంధించి నాలుగు పదాలే రాయండి, పాట రాయొద్దు. చెట్టు, కొట్టు, అట్టు, నట్టు, ఇందులో టాలు ప్రాసలు అన్నమాట, ఇది రెండో అక్షరం కాబట్టి. అలాగా మీరు నాలుగేసి పదాలు అనుప్రాసతో నాలుగు. ఓకే రాజేష్ గారు, నేను చెప్తాను. మీరు అప్పుడు చెప్పొద్దు, రాసుకుని ఉంచండి. ఓకే ఓకే, అందరికి వన్ బై వన్ ఛాన్స్ ఇద్దాం, అందరు చెప్తారు. సరే సరే ఓకే, అందరికి అందరికి అనుప్రాసతో రాయండి, ప్రాసతో రాయండి, అలాగే అంత్యప్రాసతో కూడా రాయండి. రాసిన వాళ్ళు మీ థమ్స్అప్ పెట్టండి, రాసేసిన వాళ్ళు మీ థమ్స్అప్ పెట్టండి. మేరీ గారు రాశారంట ఒకటి, ఇంకా గోపి, గోపి గారు రాశారు. నెక్స్ట్ ఎస్ సహదేవ్ గారు రాశారు. సార్ రెండు కలుస్తున్నాయి సార్, ప్రాస అంత్యప్రాస కలుస్తుంది. ఓకేనా? ప్రయత్నించండి, వచ్చేస్తుంది, పెద్ద కష్టమే కాదు. చంద్రశేఖర్ గారు ట్రై చేయండి. యా వేముల పూడి ఈ పూర్తి పేరు కనపడడం లేదు.
పావని గారు, పావని గారు రాశారు. యా జోయల్ కూడా రాశారు. మీ మీ పదాలు చూసుకుని మీరు కాసేపు ఎంజాయ్ చేయండి వాటిని, ఎంత బాగుంటుందో అది. యా వెరీ గుడ్, వెరీ గుడ్ మహేంద్ర, వెరీ నైస్. ఎస్ సార్, బాలకోటయ్య గారు. ఇంకా రాజేష్ గారు రాశారండి. ఓకే సార్, రైట్, రాజేష్ గారు రాశారు. అమృత రాశావమ్మా? తిమ్మతి గారు రాశారండి. ఏదమ్మా త్రీ, మీరు ఫోర్ రాయమన్నారు కదా, నాకు త్రీ వచ్చింది. ఫోర్ రాయాలి, ఫోర్ రాయాలి, ఎందుకంటే ఓ పాటలో కనీసం నాలుగు లైన్లు ఉంటాయి. కరుణ గారు రాశారమ్మా? మాస్టర్ గారు ఒక నాలుగు రాశాను, అది అనుప్రాసలోకి వస్తాయో దేనిలోకి అర్థం కాలేదు. మతం గతం చెప్పొద్దు. హలో హలో హలో, చెప్పొద్దు చెప్పొద్దు, మీకు ఏం అర్థమైందో తెలుసుకోవడం కోసం ఈ అసైన్మెంట్ రాసుకుని రాసుకుని ఉంచండి. అలాగదు, మీ దగ్గర రాసుకుని ఉంచండి, మాట్లాడదాం. మీరు రాసుకుని ఉంచండి, మాట్లాడదాం. సార్ అమృతాజ్ గారు, ఓకే గుడ్. తిమ్మతి గారు రాశారండి? ఇంకా రాయలేదు, రాస్తున్నారు. ఓకే, ఇంకెవరు? సుష్మా రాసావమ్మా? ఇంకా రాయాలి అంకుల్, ఇంకొకటి దొరకాలి. రాయమ్మా రాయమ్మా. రవి గారు రాశారండి? సామ్యల్ కుమార్ గారు రాసినట్టున్నారు. ఎస్ రైట్ అండి, ఆశీర్వాద్ గారు రాసినట్టున్నారు. ప్రయత్నించండి సార్, ప్రయత్నించండి. జాన్ గారు ఎప్పుడో రాసింటారులేండి, ఆయన బేసిక్ గానే కవి. యా రెడీ సార్, రెడీ సార్. ఓకే వేదేష్ గారు, మీరు రాశారో లేదో తెలియదు మాకు. ఇంకా రాయలేదు అంకుల్. రాయాలి రాయాలి. అఖిల్ చంద్ మీరు ఇంకా రాస్తున్నారా? ఏ మీరు ఎక్స్పర్ట్, రాయాలి. యా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నిహాల్, యా ఓపెన్ చేసుకుందాం మరి అయితే అందరూ వన్ బై వన్. రాసేసిన వాళ్ళు అనుప్రాస ఏదో చెప్పి అప్పుడు అనుప్రాస పదం వినిపించండి, ప్రాస పదం ఏదో చెప్పి ప్రాస పదం వినిపించండి, అలాగే అంత్యప్రాస ఏంటో చెప్పి అప్పుడు ఆ పదాలు వినిపించండి. నాలుగు పదాలు వినిపించాలి, వాటికి అర్థం ఉండాలి, అర్థరహితమైన పదాలు పనికి రావు. ఓకేనండి, రైట్, వన్ బై వన్ చెప్పండి. నాకు ఎయిట్ సెవెన్ వచ్చాయి. సెవెన్ దేనికి? సెవెన్ వర్డ్స్ వచ్చాయి నాకు. దేంట్లో? మీరు అసైన్మెంట్ ఇచ్చారు కదా. అవును, దేనికి రాసావు సెవెన్ వర్డ్స్? ప్రాస, తల్లి చెల్లి మల్లి, తల్లి చెల్లి మల్లి జంగ్లీ హూగ్లీ. ఉండండి ఉండండి, ఇప్పుడు తల్లి చెల్లి మల్లి తర్వాత హూగ్లీ అంటే వేరే భాషలోకి వెళ్ళిపోయావన్నమాట. తెలుగులో రాద్దాం అనుకున్నాం మనం, ఎందుకంటే ఇప్పుడు రైట్ మన ప్రయోగాలు చేయొచ్చు, ఇతర భాష ప్రయోగాలు చేయొచ్చు, కానీ తెలుగులో రాద్దాం అనుకున్నాం కదా, తెలుగులోనే కావాలి, అందుకని ప్రాసక్షరాలు. ఇప్పుడు ఇంతకీ ఏం ప్రాస అది? ఇప్పుడు నువ్వు రాసిన ప్రాస ఏ ప్రాస? దానికి ఏం మూడు పేర్లు చెప్పాను కదా ఇందాక, మూడిట్లో ఏ ప్రాస అవుతుంది అది? ప్రాస, అంత్య ప్రాస, అంత్య ప్రాస, అంత్య ప్రాస, ప్రాస అవుద్దా?
ప్రాస రెండవ అక్షరం ప్రాస కాబట్టి ఈ దాంట్లో నీ పదాల్లో రెండో అక్షరం అది కాబట్టి ప్రాసాను రాశాను అన్నమాట కదా నాలుగు రాస్తే చాలు నాకు ఆ నాలుగు వాటితో కలిపి నువ్వు పాట రాద్దు కానీ అందుకని ఓకేనా మరి అనుప్రాస రాసావా త్వర త్వరగా టైం అయిపోతుంది మిగతా వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వాలి నేను రాయలేదు అంత్యప్రాస రాసావా రాయలేదు మరి ఇంత టైం ఇచ్చింది దానికోసమే కదా అన్నీ రాసిన వాళ్ళనే చెప్పమన్నాను నువ్వు అప్పుడే ముందు మొదలు పెట్టావు సరే అన్నీ రాసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్తారు కమాన్ సార్ చెప్పండి సత్యశివ గారు అమ్మ కమ్మ చెమ్మ తుమ్మ ఓకే అది ఏంటండి ఇది రాస రాస అండి ఓకే రైట్ కానుక గానుగ రాణిక పూనిక ఓకే అదేంటండి ఇది అది ప్రాస అనుకుంటానండి నాకు తెలుసు అది ఏ ప్రాస అనుప్రాస అనుప్రాస ఏమండి అనుప్రాస అనుప్రాస అండి మీరు ఏం నేర్చుకున్నారు మరి ఇప్పటి వరకు మీకు లోపలికి వెళ్ళలేదు బుర్రలోకి వెళ్ళలేదు మ్యాటర్ పై పైన వినేసారు ఊరుకున్నారంటే చివరన వచ్చే అక్షరం ఒకలాగే ఉంటే దాని అంత్యప్రాస అన్నాం దాని పేరు చివరన వచ్చిన అక్షరం రాశారు కదా మీరు కాబట్టి అది అంత్యప్రాస అవుతుంది అంత్యప్రాస ఏమండి ఇప్పుడు అనుప్రాస చెప్పండి నాకు అమ్మ కమ్మ మొదటి అక్షరం మొదటి అక్షరం సరే సార్ మీరు ఒక పని చేయండి ఏమనుకోవద్దు దయచేసి ఈ వీడియోని మరలా మీరు రేపు రెండు సార్లు చూడండి అలాగే సార్ అలాగే సార్ నిన్నటి వీడియో ఇవాళ వీడియో కలిపి రెండు సార్లు చూడండి ఓకే సార్ ఓకేనండి అమృతరాజు గారు చెప్పండి మీ పదాలు బాగుంటాయి నాకు తెలుసు అందరూ వాడి ఇలాంటి పదాలు వాడరు మీరు చెప్పండి ప్రాస అండి రవి కవి లేవి అనుప్రాస రేడు రాడు రాజు రాకం ఓకే రాను వాడారు మీరు ఓకే అంచప్రాస చరణం తరుణం మరణం కరణం సూపర్ అండి మీకు బాగా అర్థమైంది నా శ్రమ ఫలించింది నెక్స్ట్ అండి ఇంకొకళ్ళు మేరీ గారు చెప్పండి మేరీ గారు చెప్తారా ప్రకాష్ గారు చెప్తారా అయితే మీరు కాపీ చేశారా ఆవిడ పేపర్ నుంచి చెప్పండి ఏసే నా ఆశ తుది వరకు అదే నా శ్వాస తుది వరకు తుదిలో అంటే అక్కడ కూడా సా వాడుంటే బలవండి మీరు నాలుగు అయిపోను అదే ప్రాస అంత్యప్రాస ఓకే అలా వాడారా అలా ఒకే దాంట్లో వాడినా ఒకే దాంట్లో వాడేశారు ఓకే రైట్ మరి అనుప్రాస చెప్తారా అనుప్రాస రాయలేదా రాయలేదా ఓకే మేరీ గారు చెప్పండి బ్రదరు నేను ప్రాస ఏమో చెప్తున్నాను బ్రదరు దిక్కుగా ప్రక్కగా చక్కగా మిక్కిలి ఓకే కా కాని వాడారు అవును కా కూడా ద్విత్వాక్షరాన్ని వాడారు అందంగా బాగుంది అయితే అనుప్రాస అది అవును ఔషధం ఔదార్యం ఔన్నత్యం వాడండి రైట్ నెక్స్ట్ అయితే అంత్యప్రాస నిలిచిన నడిచిన పిలిచిన యేసుని ఓకే నా అక్షరాన్ని అంత్యప్రాసగా వాడుకున్నారు బాగుంది ఇందులో మనం ఇంకొకటి నేర్చుకోవచ్చు ఏంటంటే నాలుగు అక్షరాలు పెట్టుకుని ఐదు అక్షరాలు పెట్టుకుని లేకపోతే ఆరు అక్షరాలు పెట్టుకుని పదాలు వెతుక్కోవడం అది కూడా ప్రాసకు సరిపడ అది ఇంకా కొంచెం క్లిష్టతరమైన ఎక్సర్సైజ్ అవుద్ది ఈ ప్రారంభం కాబట్టి అవన్నీ పెట్టడం లేదండి రైట్ నెక్స్ట్ రాజేష్ గారు చెప్తారా చెప్పండి
అనుప్రాస అండి. చెప్పండి. అనుప్రాస అమృతం అమరం అజయం అభయం. అమృతం అభయం పనిచేయండి, అది ఆడియో సరిగ్గా రావడం లేదు. ఇది వీడియో ఆఫ్ చేస్తే ఆడియో బాగా రావచ్చు. ఇప్పుడు చెప్పండి. అమృతం అమరం అజయం అభయం. ఓకే, అది ఏమన్నారు? కాదు, ఇప్పుడు చెప్పింది ఏంటది? ఇది అనుప్రాస అండి. ఓకే, అనుప్రాస చెప్పండి. అనుప్రాస అయిపోయిందండి. తర్వాత ప్రాస చెప్పండి. సిలువ ప్రాస సిలువ విలువ పిలువ నిలువ. బ్యూటిఫుల్. తర్వాత అంత్యప్రాస. అంత్యప్రాస అండగా బండగా కొండగా ఉండగా. బ్రహ్మాణం. బ్రహ్మాణం ఉందండి. మీరు ఈ పదాలను వాడుకుని ఓ పాట రాసేయండి సార్. రాజేష్ గారు సార్, ఈ పదాలను వాడుకుని ఓ పాట రాసేయండి. ఓకేనా? రాస్తాను సార్, మీకు చూపిస్తాను. షేర్ చేసుకుంటారా జాన్ గారు? చెప్పండి, చెప్తారండి. నేను వ్రాసిన ఒక పాటని మీరు పర్మిషన్ ఇస్తే చూపిస్తానండి. ఎందుకంటే అందులో మొదటి చరణంలో అనుప్రాస అంత్యప్రాస వచ్చాయండి. రెండవ చరణంలో ప్రాస అంత్యప్రాస వస్తాయి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. యా బ్యూటిఫుల్. ఒకసారి మీరు చదివి వినిపిస్తే మేము బాగా చదువుకో. ప్రభు యేసు సన్నిధానం ప్రతి హృదికి సమాధానం. ఓకే, ప్రణుతించేదా ప్రణమిల్లేదా నీవే శరణం. యా, ఇంకా అన్ని ఉన్నాయి దాంట్లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇందులో ప్రాస, ఇక్కడ ప్రాస. దివిలో నీవే పరిశుద్ధుడవు, భూమిలో నీవే స్తుతి పాత్రుడవు, రవికాంతి కన్నా తేజోమయుడవు, జీవితమంతా నా రక్షకుడవు. బ్యూటిఫుల్ అండి. యా అండి, ఇప్పుడు చూడండి, వినడానికే మనకి ఎంత హాయిగా ఉందో ఆ మాటలు. చంద్రశేఖర్ గారు కూడా చూపిస్తానండి. చంద్రశేఖర్ గారు తోకలి ప్రాస ఉంటే అందంగా ఉంటుంది. ఎవరో ఏదో మాట్లాడారు కొంతమంది. చంద్రశేఖర్ గారు చెప్తా ఉన్నారు. యాక్చువల్ గా చంద్రశేఖర్ గారు గోపి గారు ఒక్కసారి ఉండండి. గోపి గారు గోపి గారు వెయిట్ చేయండి. చంద్రశేఖర్ గారు తర్వాత గోపి గారు. గోపి గారు మీ ఆడ చెప్పండి. మొదటిది ప్రాస సార్. చంద్రశేఖర్ గారు చెప్పండి. ప్రాస మార్గము వర్గము దీర్ఘము స్వర్గము. మార్గము దీర్ఘము స్వర్గము. ఓకే, ప్రాస. తర్వాత అంత్యప్రాసలో ఇంతలో అంతలో ముంతలో ఎంతలో. సూపర్. తర్వాత అనుప్రాస వచ్చేసరికి దీపము దేవుడు దండము దండగా. ఓకే, మరి మీరు ఈ పదాలు అన్ని చాలా బాగున్నాయి. వీటిని పేర్చి మీరు ఒక పాట రాయండి. చక్కటి పాట తయారవుతుంది. మంచి భావాన్ని చూపించుతూ రాయండి. నాకు తెలిసి మీరు దీంట్లో మీరు దండగానే మాట పాడారు కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే సువార్త పాట రాయండి దీంట్లో, బాగుంటుంది. సువార్త అంటే మనం ఎక్కడైనా అన్నోన్ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తుని పరిచయం చేసేలాంటి ఒక పాట బాగుంటుంది, అటువంటిది రాయండి. నెక్స్ట్ అండి గోపి గారు. గోపి గారు మీ ఆడియో కొంచెం చూసుకోండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. కొంచెం సెట్టింగ్స్ చూసుకోండి సార్ ఒకసారి. ఒకవేళ మీరు ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ వాడితే అది కూడా చూసుకోండి సార్. ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయండి సార్ గోపి గారు. మీరు ఒకసారి గోపి గారు మీరు లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అవ్వండి సార్. అది బెటర్.
లాగౌట్ అయిపోయారు, మీరు లాగౌట్ అయిపోయి లాగ్ అయిన ఉండండి సార్. ఒక పని చేస్తాను అండి, నేను మిమ్మల్ని రిమూవ్ చేస్తాను, మళ్ళీ రండి, మీరు మళ్ళీ రండి. వెయిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎవరండి? ఇంకెవరు ఉన్నారు? అంకుల్ నేను చెప్తాను. ఓకే, పేరు పేరు చెప్పండి. ఆశీర్వాదం గారు, ఆశీర్వాదం గారు. అయ్యా చెప్పండి సార్. అనుప్రాస రోజు రాజు రాగం రంజింప. అయ్యా ఏం చెప్పారు మీరు? అనుప్రాస అండి. అనుప్రాస చెప్పండి ఒకసారి. రోజు రాజు రాగం రంజింప. రోజు రాజు రాగం తర్వాత రంజింప. రంజింప ఓకే. రాస అంతం ఆనందం నాదం వినోదం. ఓకే, ప్రయోగం చేశారు. తాత దాద్దానాలు కూడా వాడుకున్నారా? రైట్, వర్గం అంత వాడారా? ఆరోగ్యం అనారోగ్యం భోగ్యం భాగ్యం. సార్ గోపి గారిది సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది, వెయిటింగ్ రూమ్ లో పెట్టారండి. గోపి గారిని వెయిటింగ్ రూమ్ పెట్టారు. చెప్పండి సార్. ఆరోగ్యం అనారోగ్యం భోగ్యం భాగ్యం. భోగ్యం అంటే ఏంటండి? భోగం భోగ్యం అనే పదం లేదు. భోగ్యం అనే పదం లేదు. భోగం అనే మాట ఉంది కానీ భోగ్యం లేదు. సో మనం అది కూడా చూసుకోవాలండి. మనం అర్థవంతమైన పదాలనే వాడాలి. మనకి రాస కోసం తయారు చేసుకోలేము, అది గమనించండి. సరిపోద్ది. థ్యాంక్ యూ సార్ ఆశీర్వాద గారు. అంకుల్ అఖిల్ చంద్ చెప్తా అన్నాడు. అఖిల్ చంద్ నేను టూ లైన్స్ రాశాను సార్. చెప్పండి. అంత్యప్రాసం అనుప్రాసం ఉంట సార్. మధురమైన మరువలేని మరపురాని మనస్సున మదిన మెదిలే మదనలెన్నో వదలకున్న. ఇంకా రాయలేదు సార్. మదిన మెదిలే మదనలెన్నో. మదన అంటే ఏంటండి? ప్రాబ్లమ్స్. ఎక్కడుంది అలాగని? మదన పడుతున్నాను. మదన పడు అనే పదం ఉంది. మదన అని ఆఫ్ కట్ చేయకూడదు అండి. మదన మదన అని మీరు ఆఫ్ కట్ చేశారు. మీ మీ ప్రాస కోసం దాన్ని ఆఫ్ కట్ చేశారు. దాన్ని అలా చేయకూడదు. పదచ్ఛేదం అంటారు దాన్ని. పదచ్ఛేదాలు చేస్తే సమస్య వస్తుంది. అటువంటి చేయకూడదు. ఎందుకంటే మనకు కావాలని చెప్పి మనం పదాన్ని అలా విడదీయకూడదు. సరేనండి. రైట్, నెక్స్ట్ అండి. ఇంకోళ్ళు ఎవరో ఇందాక చిన్న వాళ్ళు ఎవరో ప్రాసేమో నాన్న అన్న పెన్న కన్న. పెన్న అంటే ఏంటి? రివర్ అంకుల్. రివరా? ఓకే రైట్. ఓకే, అంత్యప్రాసేమో పరిశుద్ధాత్మ యేసయ్యాత్మ జీవపాత్మ పరలోకాత్మ. అన్ని ఆత్మనా? అంత్యప్రాస కింద వాడిన. అలా కాదు, రైటే. కానీ నువ్వు కష్టపడ్డది ఏముంది దాంట్లో? ఆత్మ తీసుకుని ఇష్టపడ్డ రాస్తుంది కదా. నువ్వు కష్టపడాల. ఆత్మ రాసిన ఇంకో తాకే ఒకే పదాన్ని తీసుకుని, రాగం అనే పదాన్ని తీసుకుని, కొత్త రాగం పాత రాగం నిన్న రాగం మొన్న రాగం అంటే అదేమి ప్రాస కాదు. అది గొప్పగా ఉన్నది దాంట్లో. గొప్పతనం ఏం లేదు. అనుప్రాసం అంకుల్ వందనం వరం వనం వర్గం. ఓకే, వాతవాడే బాగుంది ఇది. కానీ ఆత్మ విషయంలో మరొకసారి ప్రయోగం చేయను. ఓకే ఓకేనా? రైట్, నెక్స్ట్ నెక్స్ట్. సునీల్ కుమార్ గారు చెప్పండి సార్. సార్ ఒకే రోడ్ లోని మూడు వచ్చేటట్టు ప్రయత్నం చేశాను. అయ్యి బాబోయ్. సమం. ఓకే. సుమం. ఓకే. సమయం. సమరం. ఓకే. సకలం. ఓకే ఓకే. సర్వం. చాలు చాలు. యా, మీ దగ్గర కావాల్సినంత వొకాబులరీ ఉంది. మీరు పాటలు రాసుకోవచ్చు. మీకు లైసెన్స్ ఇచ్చేసాం. వెళ్ళిపోండి. ఇంకోటి ఇంకోటి సార్. చెప్పండి. కంఠం. కనకం. కరణం. కనలం. ఓకే. ఏంటి కరణమా? కనణం సార్. కననమా? కనణం. ఓకే. ఒత్తుక. అదే కనణం. కనణం అంటే ఏంటి? అంతే అంతే అంతే. అదే అర్థం తెలియకుండా వాడేయద్దని నా బాధ. ఖననం అంటే
ఏంటో తెలుసుండి వాడితే మంచిదే, తెలియకుండా వాడితే మాత్రం ప్రమాదం. ఏంటో ఎప్పుడైనా మీరు మంచి ఓ పాట రాస్తూ దాంట్లో ఇది పదం బాగుందని చెప్పి హరణాన్ని వాడిసరుకో భయంకరమైన ప్రమాదం ఏర్పడుతుంది. అందుకని ఇక తిమతి గారు చేతులు ఎత్తున్నారు. తిమతి గారు చెప్పండి సార్. తల తల వల శిల. ఓహో ఓకే. అరుప్రాస మరియ సమయ కన్నయ క్షమించయ. ఏది అనుప్రాస అది? మరియ సమయ కన్నయ క్షమించయ. అది ఏ ప్రాస అండి? అది అనుప్రాస అనుకుంటున్నా. కాదండి అంత్యప్రాస, చివరనుంది. మీ యాలన్నీ కూడా చివరనున్నాయి కదా. అవునండి అది అంత్యప్రాస అవుతుంది. ధనికుడు కరుణామయుడు, ధనికుడు కరుణామయుడు, కరుణించువాడు దయామయుడు. ఏంటిది అంత్యప్రాస? ఇది అంత్యప్రాస. ఓకే మరి మీరు అనుప్రాస రాయలేదు అనమాట. అయితే అది అనుప్రాస అర్థం కాలేదు. రాయండి ఒకసారి. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరండి? అంకుల్ నేను చెప్తాను. చెప్పమ్మా చెప్పమ్మా. సుమా సుష్మా అంకుల్. సుష్మా అనుప్రాస ఆరంభం ఆనందం ఆరాధన ఆకాశం. ఎవరో మాట్లాడుతున్నారు మధ్యలో, ఎవరో మాట్లాడుతున్నారు. ఆ మాట వినబడుతుంది. చెప్పమ్మా సుష్మా చెప్పమ్మా. అనుప్రాస మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పండి. అనుప్రాస ఆరంభం ఆనందం ఆరాధన ఆకాశం ఆజ్ఞ. ఐదు రాసావా? కొంచెం టైం ఎక్కువ దొరికింది కదా. ప్రాస బలము జలము కాలము అలసట. సెకండ్ అంత్యప్రాస ఉదయం స్వరం ధైర్యం సహవాసం గమ్యం. ఇదొక సెట్ అంకుల్. ఇంకొకటి జారిన పోయిన జోగిన లాగిన. సున్నాతో ఉండే అను అంత్యప్రాసలు చాలా చేయొచ్చు. ఏది పెట్టచ్చు కానీ మనం కొంచెం కష్టపడి రాద్దాం అన్నప్పుడు చివరిలో అక్షరం ఉండేది ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకి మన బ్రెయిన్ పనిచేస్తుంది. గోపి గారి ఆడియో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఆయన రిమూవ్ చేశాను, వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాను. అయితే మీరు యాక్సెప్ట్ చేయకండి ప్రస్తుతానికి. అంటే మీరు కోహోస్ట్ కాబట్టి మీరు ఓకే కొట్టి వచ్చేసి అడ్మిట్ చేయకండి. అడ్మిట్ చేయకండి. ఇందాక నేను పెడితే అడ్మిట్ చేస్తారు. వద్దు. ఎందుకంటే వస్తారు పాపం ట్రై చేస్తారు. ఆయన తెలియదు అది. వద్దు అడ్మిట్ చేయకండి. ఎవరు మీరు చేస్తే మీరే నేనే చేయాలి. వద్దు వద్దు. ఇందాక వినయం విశ్వాసం విజయం విలాసం. ఏంటండి అనుప్రాస మరియు అంత్యప్రాస అంకుల్? అంత్యప్రాస కూడా కలిపి రాశారు. నెక్స్ట్ ప్రాస మళ్ళీ అంత్యప్రాస కలిపి రాశాను అంకుల్. ధైర్యం శౌర్యం ధన్యం రమ్యం. ఓకే గుడ్ గుడ్ అండి. నెక్స్ట్ అండి. ఇంకెవరు ఉండిపోయారు? ఒకసారి చేయి చూపించాలి మీరు. సామేల్ సుకుమార్ గారు అయిన తర్వాత అమృత. సామేల్ సుకుమార్ గారు చెప్పండి చెప్పండి. అనుప్రాస అమ్మ అందం అరుదు అద్దం. ఓకే సార్. రెండవది ప్రాసలో అంటే ఒకటి రాలేదు, పగ తెగులు దిగులు.
అంటే దానికి కలిసి ఉంటదేం పగ తెగులు దిగులు అనే ఇంకో మాట రాద్దామని అవ్వలేదు సార్. ఓకే రైట్. అంత్య అంత్యప్రాస అంత్య అంత్యప్రాసలో కలం వరం స్వరం ధనం సున్నాను వాడుకున్నారు. ఓకే రైట్. కానీ మీరు కొంచెం ప్రయత్నం చేస్తే ఇంకా మంచి పదాలు దొరుకుతాయి. ఒకవేళ మీ అందరికి నేను ఈ కామన్ గా మీకు నచ్చింది రాసేయండి అని చెప్పాను కదా, అలా కాకుండా క్రైస్తవ పదాలని వాడండి, బైబిల్ సంబంధిత పదాలు వాడండి అని పెట్టుంటే ఏమోను ఇంకా కష్టమైపోరు కదా. సార్ సార్ నాకు ఒక ఛాన్స్ ఇస్తారా? అయ్యా ఎవరండి? సహదేవరావు సార్. చెప్పండి సార్. ప్రాస అమ్మ కమ్మ చెమ్మ తుమ్మ అండి. ఓకే. అనుప్రాస కలం కాలం కమలం కననం. ఓకే. అంత్యప్రాస కానుక గానుగ రాణిక పూనిక. ఓకే బాగుందండి. చెప్పారు అమృత అయిపోయిన తర్వాత ప్రిన్స్ మీరు చెప్తారు కానీ అంకుల్ తర్వాత నేను చెప్తాను. అనుప్రాస అవని అవంతి అనుపమ అనురాగమైన. ప్రాస అను విను తను కొను. అంత్యప్రాస కొను అంటే ఏంటిది వర్డ్? ఏంటమ్మా కొను మీనింగ్ ఏంటి? చేకొను. చేకొనులో కొనువా? చేకొను అంటే కొను అని రాశారు కదా మీరు, ఏ కొను అది నాకు కావాలి. అయితే ఓన్లీ అను విను తను. నో, మీరు రాసిన పదానికి మీకు అర్థం తెలిసి ఉండాలి నా పాయింట్ అది. కొను అన్నారు, ఏ కొనడం గురించి అంటే నేను బై కొను బై కొనుగోలు చేయడం ఆ కొనడం అంటే ఓకే మీకు అర్థమైంది. కానీ మీరు ఇందాక అన్నారే చేకూరు అని అందులో మీరు కట్ చేసి తీసుకొస్తే మాత్రం పనికిరాదు అది. ఓకేనా? రైట్. నెక్స్ట్ అంత్యప్రాస కునుకు చినుకు తనుకు వనుకు లేకపోతే ధన్యం మన్యం శూన్యం గమ్యం. ఓకే అది ముందే బాగుంది, కునుకే బాగుంది. రైట్. ప్లీజ్ చెప్పండి. పాస్ట్ గారు కొంచెం నా ఓన్ గా ట్రై చేశాను. అవును మీ ఓన్ గానే ట్రై చేయమన్నా అంటే ఇది కొంచెం ఏమైనా మిస్టేక్స్ అయితే క్షమించాలి. అలా కాదు, మీరు మేమందరం వినదగ్గ పదాలు రాశారా వేరే ఏదైనా వేరే ఇబ్బందికరమైన పదాలే రాశానండి. ఏ ఇంట్రొడక్షన్ అంతా చెప్తుంటే భయం వేసింది నాకు అందుకని. అంత్యప్రాస ఇదే నా ప్రాస అంటున్నది నా శ్వాస వెతుకుతున్నది నా ధ్యాస చేరుతుందని నా ఆశ. సా వాడారు మీరు. ఓకే మీరు కవిత్వం అక్కర్లేదు మాకు, జస్ట్ పదాలు రాస్తే సరిపోద్ది. రైట్. వెరీ గుడ్. మీ టాలెంట్ ఏంటో తెలుస్తుంది, రాయండి చెప్పండి. అనుప్రాస ప్రిన్స్ ప్రయోగ ప్రాస ప్రవేశం. ప్రాస వరం శరం వీరం వీరం వీరం. ఓకే వారం. ఓకే రెండో పదం ఏంటండి? శరం అంటే ఏంటి? సిగ్గు 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 శరం అంటారు కదా. ఓకే 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 సరే. అయితే శరం అంటే నేను ఏమన్నా బాణం ఏమో అనుకున్నాను, భయపడ్డాను. ఓకే రైట్ అండి. నెక్స్ట్ నెక్స్ట్ కరుణగారు చెప్పండి. అర్పణం అర్పణం అంత్యప్రాసలోకి వస్తాయి మాస్టర్ గారు. అండా దండ కూడా అంత్యప్రాసేనా మాస్టర్ గారు? చిన్న డౌట్. అండా దండ ఓకే అంత్యప్రాసలోకి కదా. గాలి జాలి ప్రాస పదాలు గాలి జాలి పాయ మాయ. అయ్యో యా ఎందుకు వచ్చింది మరి గాలిలో? ప్రాస పదాలు మనం నాలుగు అనుకుంటాం. గాలి జాలి ఓకే ప్రాస పదాలు గాలి జాలి మరి
ఏమని ఆ తర్వాత రెండు చెప్పండి ఒకసారి గాలి జాలి తాళి ఆలి తాళి తాళి ఓకే తాళి అంటే మంగళసూత్రం అవునా ఆలి లాస్ట్ ఏంటండి ఆలి అంటే సినిమా యాక్టర్ ఆయన ఆలి అంటే భార్య కదా ఓకే రైట్ అది అర్థం తెలుసో లేదో అని మీకు నేను మిమ్మల్ని క్రాస్ ఎగ్జామ్ చేశాను అంతే ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ అనుప్రాస అనుప్రాస పదాలు ద్వేషం రోషం అనుప్రాస పదాలు ద్వేషం రోషం ఏమండి అనుప్రాస పదాలు అని చెప్పి ద్వేషం రోషం అంటున్నారు అది ఎలా చెల్లుతుంది నాకు అర్థం అవ్వలేదు కరెక్ట్ అనుప్రాస అంటే అసలు సూత్రం ఏంటి అనుప్రాస అంటే సారీ కదా అనుప్రాస అంటే ఏంటి సెకండ్ వర్డ్ కలవాలంటారు మొదటి అక్షరం మొదటి వర్డ్ కాదు లెటర్ ఫస్ట్ లెటర్ నాట్ ద వర్డ్ డోంట్ కాల్ ఇట్ వర్డ్ ఇట్ ఈస్ లెటర్ ఓన్లీ అక్షరం అక్షరం వేరు పదం వేరు కొన్ని అక్షరాల సముదాయాన్ని పదం అంటాం అక్షరం అంటే ఆ లెటర్ సో మొదటి అక్షరం ఒకేలా ఉంటే దాన్ని అనుప్రాస అంటున్నాం సో మీరు ఈ విషయంలో మళ్ళా ఒకసారి ప్రాక్టీస్ చేయాలి సరి చేసుకోండి అది ఓకే నెక్స్ట్ బాలకోటయ్య గారు ఎవరు ఉన్నారు పేరు ఏం పేరు బాలకోటయ్య గారు ఎస్ సార్ చెప్పండి సార్ టైం అయిపోయింది మనం క్లోజ్ చేసేయాలి చెప్పండి ఎస్ అండి ఓకే ఓకే సార్ రవి ఆనందం ఆనందం ఆరాధన ఆలాపన అయ్యా సార్ మీరు ఏం చెప్పారు ఆనందం అనంతం ఆర అనుప్రాస సార్ అది నెక్స్ట్ అండి నెక్స్ట్ ఆనందం అనంతం ఆరాధన ఓకే అనంతం ఆరాధన ఆలాపన ఓకే నెక్స్ట్ అమ్మ ప్రాస వచ్చి అమ్మ కమ్మ రమ్మ మమ్మ ఏంటండి మూడు నాలుగు పదాలు చెప్పండి అమ్మ అది మొదటి మూడు నాలుగు రమ్మ రమ్మ అంటే ఏంటండి అమ్మ కమ్మ రమ్మ సార్ మీరు రమ్మ రాశారు రమ్మ అంటే ఏంటి మేము అందరం నేర్చుకుంటాం మీ దగ్గర నుంచి ఆ పదానికి అర్థం చెప్తే రమ్ము మరి రమ్ము రాయొచ్చు కదా నీకు పాత కదా అది మరి రమ్మ అనే పదం ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉంది అటువంటి పదం ఈ ప్రయోగాలే సరిగ్గా చేయాలి మనం రమ్ము నెక్స్ట్ ఓకే ఓకే సార్ తర్వాత నెక్స్ట్ రాగం నాలుగో పదం కూడా నాకు వినపడలేదు హలో నాలుగో పదం ప్రాసలో నాలుగో పదం మర్చిపోయారు మీరు ప్రాసలో నాలుగో పదం మమ్మ అంటున్నారు మమ్మ అంటే ఏంటండి మమ్మ అంటే ఏంటి అంటే మమ్మ అంటే మదర్ అంటాం కదా సార్ ఈ మా అమ్మ అంటాం కదా మమ్మ అది చెల్ల సార్ అది అది సరైన పదం కాదు అది మా అమ్మ అంటాం ఇక దాన్ని స్పీడ్గా మా అమ్మ మా అమ్మ అంటున్నా ఉన్నాడు కాబట్టి మా అమ్మ అయిపోయింది మీ దగ్గర అది సరి చేయాలి అది కాదు ఇంకో పదం ఆడొచ్చు మీరు సరిగ్గా బ్రహ్మాండమైన బొమ్మను వాడండి విగ్రహం ఉంది కదా బొమ్మ బోళన్నా ఎలాంటి రైట్ ఇప్పుడు అంత్యప్రాస కూడా చెప్పండి అంత్యప్రాస రాగం సార్ రోగం భోగం ఓకే ఓకే వేదేష్ గారు ఉండిపోయారు అలాగే కిషోర్ గారు ఉండిపోయారు తర్వాత నాగరాజు గారు ఉండిపోయారు అంకుల్ నేను చెప్పొచ్చా అటెండెన్స్ కొట్టండి ప్రైజ్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు కొట్టండి వేళ ప్రాసని చాటింగ్ లో ప్రైజ్ కొట్టండి చాటింగ్ లో అందరూ ఇప్పుడు మీ అందరికి మళ్ళా ఇంకో చిన్న ఎక్సర్సైజ్ ఏంటంటే రేపు బైబిల్ బేస్ వర్డ్స్ రాయండి నాలుగేసి అక్షరాలు ఉన్న పదాలు రాయండి నాలుగేసి అక్షరాలు ఉండాలి రెండు అక్షరాలు ఉండే పదాలు కాదు నాలుగేసి అక్షరాలు ఉండాలి
నాలుగైదు అక్షరాలు ఉండాలి, బైబిల్ సంబంధిత పదాలు ఉండాలి. అనుప్రాస రాయండి, ప్రాస రాయండి, అంత్యప్రాస రాయండి. రేపు క్లాస్ లో విందాం ఇవన్నీ కూడా. ఓకే అండి, గుడ్ నైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఆస్కర్ గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాద గారు, ప్రైజ్ లాడ్ చెప్పడం కాదు, ప్రైజ్ లాడ్ టైప్ చేయాలి చాటింగ్ లో. మీకు రాకపోతే ఎలాగా, మరి ఎలాగా ఎవరో ఒకరు చేస్తే బాగు. తిమోతి గారు చాట్ లోకి వెళ్ళండి, చాట్ చాట్ లోకి వెళ్ళి ప్రైజ్ లాడ్ లేకపోతే పీటీఎల్ అనుకుంటండి, చాట్ లోకి వెళ్ళండి. చాట్ అక్కడ చిన్న చాట్ అనుకుంటా, చాట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ప్రైజ్ పీటీఎల్ అనుకుంటాడు కొన్ని, చాట్ చాట్ ఓపెన్ చేయండి, అక్కడ పీటీఎల్ అనుకుంటాడు. ఎవరు తిమోతి గారు టైప్ చేశారు మీరు? ఓకే అఖిల్, రేపు చేద్దాం. రైట్ అండి, క్లోజ్ చేద్దాం. ఓకే సునీల్ గారు క్లోజ్ చేద్దాం, నేను ప్రే చేస్తానండి. ఓకే సార్, రైట్. ప్రార్థన, ఎవరు మైక్ ఆన్ చేయకండి. పరిశుద్ధురానికి వందనాలు. ఈరోజు అద్భుతంగా రాజేష్ గారిని వాడుకున్నాం, అయితే అందరూ కూడా ఆయన అర్థం చేసుకోగలుగుతున్నారు, ప్రయత్నం చేసుకోగలుగుతున్నారు. వారు ఎంతవైతే ఎంతవరకు అయితే నేర్చుకున్నారో అదంతా నీ నామ మహిమార్థమై ఆయన పాటలు రాయడానికి ఉపయోగించుకునేలా కృపత ఇచ్చే తండ్రి. మరి ఇంకొక 5 రోజులు ఉన్నాయి తండ్రి, ఇంకొక 4 రోజులు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో కూడా ప్రభా వారు ప్రయాసపడడానికి సహాయం చేయండి, అందరి డివైజెస్ చక్కగా పనిచేసేలా సహాయం చేయండి, ఆటంకం లేకుండా సహాయం చేయ వారికి సమయం అనుగ్రహించండి, కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు. ఎంతో ప్రయాసంతో మనకు బోధించి మరి రిసోర్స్ పర్సన్ గా ప్రయాసపడుతున్న రాజేష్ సాతపూడి గారికి వారి కుటుంబానికి తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. థాంక్యూ వెరీ మచ్ అండి పాస్ గారండి. గోపి గారికి మీరు అటెండెన్స్ చేయాలి పాస్ గారు. చేద్దాం, ఎవరో ఒకరు కొట్టండి. గోపి గారు అటెండెన్స్ కొట్టండి అమ్మా. జోయల్ మ్యాచ్ గోపి అని చెప్పు, ప్రైజ్ లార్డ్ అని చెప్పి డాష్ పెట్టి గోపి పరసాల్. అయ్యగారు సార్ చెప్పండి. రేపు అసైన్మెంట్ ఏంటండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. రేపు అసైన్మెంట్ అంటే మీరు మీకు టైం ఉంటే రేపు చేసుకురండి, రేపు క్లాస్ కి. అదే అదే ఏమిటి, బైబిల్ సంబంధితమైన పదాలు, క్రైస్తవ పదాలే వాడండి. ఇందాక ఖననం లాంటి పదాలు కూడా వాడేసాం కదా మనం, అలాంటివి కాకుండా బైబిల్ సంబంధిత క్రైస్తవ పదాలను వాడి 4 అక్షరాలు ఉన్న పదాలు వాడండి. అనుప్రాస రాయండి, ప్రాస రాయండి, అంత్యప్రాస కూడా రాయండి. అన్నిట్లో కూడా 4-5 అక్షరాలతో ఉండాలి కంపల్సరీగా. అలా అలా బైబిల్ పదాలు, బైబిల్ పదాలు అంటే క్రైస్తవ పదాలు మన పాటలు రాసుకునే దానికి ఉపయోగపడేవి. అలా అన్నపూర్ణ అనుపమ ఇలాంటివి కాదు. ఓకే. గుడ్ నైట్ సార్, థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్, థ్యాంక్ యూ సార్.